सर्वचैतन्य रूपां ताम आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। सृष्टौ या सर्गरूपा जगदवन विधौ पालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलो क्रीडनौ या पश्यन्ति मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा शाश्वतवाचौ प्रसन्ना विधि हरि गिरिचाराधिदालङ्करोतु। शुक्रांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते। वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रवतर्क्यमूत्रयीपुरं महता नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। चित्रं वटतरोर्मूले बुद्धाः शिष्याः गुरुर्विल्वा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्न संशयाः। కళ్ళ కపటం ఈ రెండు తెలియనటువంటి వాడు కొద్దిమంది ఉంటారు. నోట్లో వేలు పెడితే పరకలేని వాడు కొందరు ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటమే తప్ప మాయ చేసి మాట్లాడటం వాడు కొందరు ఉంటారు. ఇలా ఏ మాయ ఎరగనటువంటి వాడిని అమాయకులు అంటారు. వాళ్ళకి మోసం చేయటం రాదు. ఏదన్నా ఉంటే అలా కొండ తీసి పాలు పట్టినట్టుగా ఉన్నది మాట్లాడటమే తప్ప వంచన తెలియదు. అమాయకత్వంతో ఉంటారే అలాంటి వాళ్ళంటే గురువులకి చాలా ఇష్టం. ఆ అమాయకపు ప్రాణి కళ్యాణి అంటే ఆ భర్త అటువంటి వాడే. ఏనాడు వాళ్ళకి ఏ విధమైనటువంటి దాంభికం తెలియదు. అమాయకత్వం తప్ప ఇంకేమి తెలియదు. అందుకే వాళ్ళు ఏదన్నా అడిగితే కాదనలేరు. ఒకవేళ గురువు గారు ఏదన్నా కాస్త కొస్తా మందలిస్తూ కూడా వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తారు. సాధారణంగా గురువులు అప్పుడప్పుడు కోపం తీరట్టు నటిస్తారు. కోపగించడం కాదు, ఆ వంకతో వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటే తీయటం. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ కోరిక లేకుండా సుఖంగా సాగిపోతుంది జీవితాలు. మా మీకు తెలిసే ఉంటుంది, నేను ఎంత తింటానో తనకి బాగా తెలుసు. తినే తక్కువ, కట్టుకోవడానికి పెద్ద ఆడంబర వస్త్రాలు ఉండవు. ఇంకా మీ అందరి చేతులకి కాస్త గాజులు బూజులు ఉంగరాలు మంగరాలు ఉన్నాయి. మాట వరుసకు కూడా ఏమీ లేదు. సామాన్యుడి నేను, నాకేం కోరిక ఉంది? కానీ ప్రపంచం నా ఆస్తి, ప్రపంచంలోని ప్రతి వస్తువు అదే, నాకు ఏ వస్తువు లేదు. అటువంటి వాళ్ళు ఉన్నదినట్టుగా మాట్లాడతారు కాబట్టి చెప్తున్నారు. వాళ్ళకి ఏమన్నా దోష పరిహారం కోసం చిన్న మట్టిగా వేసినట్టు మాట్లాడినా అది గురువు గారి ప్రేమని వాళ్ళకి తెలుసు కాబట్టి గురువులు వాళ్ళు వదలలేరు, వాళ్ళని గురువులు వదలలేరు. అటువంటి తాడివేటి వంశంలో జన్మించిన రఘు, ఆయన ఏకైక పత్ని కళ్యాణి, వాళ్ళ ఇద్దరి సంతానం పుత్రుడు సుమేధుడు, అమ్మాయి పేరు ఏమిటమ్మాయి ధాత్రిశ్రీ, నలుగురికి కూడా అనేక మంగళాశాసనాలు చెబుతూ దక్షిణామూర్తి తత్వం గురించి తెలుసుకోవాలని వాడు కోరిక కలిగింది. ఆ తత్వాన్ని గురించి చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. సాధారణంగా కొంతకాలం పోయాక ప్రతి వాడికి వయస్సు పెరుగుతూ ఉంటుంది. ఎక్కడో మీరు అటు పుణ్యాత్మల్ని పక్కన పెడితే
చాలా మంది రోజు రోజుకి వయస్సు పెరగటం వల్ల కంటి చూపులో మార్పు వస్తుంది. ఎక్కువ మందికి ముందు కంటి చూపులో మార్పు వస్తుంది అన్నమాట. చూస్తే గానీ పరిశీలన ఎవరెవరో తెలియదు. దానికోసం మళ్ళీ ఉన్న రెండు గంటలు సరిపోయి మా సత్యనారాయణ గారు లాగా చతుర్దర్తులు అవ్వాలి. అయినా కనపడవు అప్పుడప్పుడు ఆయన. ఇదేంటండి నాగదిలోకి పోతే నాగదిలోకి వెళ్ళాను, ఆయన గదిలోకి వెళుతున్నారే, అయినా పక్క గదిలోకి వెళ్ళారేమో అని భ్రమ పొందుతున్నారు. అంటే వయస్సు యొక్క రక్షణ ఏంటనమాట, ముందు చత్వారం తెచ్చిపెడతాయి. చత్వారం అంటే తెలుసా మీకు? చత్వారం అంటే నాలుగు రకం, రెండు గళ్ళకు బదులుగా ఇంకో రెండు గళ్ళు పెట్టుకోవడం వల్ల చత్వారం అన్నారు. అందుకంటే లేదు అందులో పెద్ద తేడా. అంటే కళ్ళతోడు పెట్టుకుందామని చెప్పడానికి మన వాళ్ళు ఇంత తెక్రికోడు వాడారు. మన తెలుగు వాళ్ళకి కొంచెం వెటకారం ఎక్కువే, అధికారాలు ఎక్కువే, మంచి వ్యంగ్యంతో మాట్లాడతారు అనమాట. వాడు మాట్లాడేవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి. చెప్తారు అంటే కళ్ళతోడు వచ్చిందని చెప్పడం, నాలుగు కళ్ళు ఉన్నాయని చెప్పడం. ఓరి అప్రాచ్యుడు అని తిట్టేవారు. అంటే మీరే ప్రాచ్యం అంటే తూర్పు, అప్రాచ్యం అంటే పశ్చిమం, వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళ అని తిట్టడానికి అప్రాచ్యుడు అంటారు. అది తిట్టేసిన వాడు అప్రాచ్యుడు అంటే ప్రాచ్యుడు కాదు, వాడు తూర్పు దిక్కులో లేకుండా పడమర ఉన్నవాడు అని అంటారు. ఇప్పటికీ అప్రాచ్యుడు అంటే ఏదో తిట్టనుకుంటారు తప్ప, ఓరే ఇంగ్లీష్ వాడిని ఒరే పాశ్చాత్య దేశ వాడు అని తిట్టడానికి అనట, ఓరి అప్రాచ్యుడు అన్నారు. అది చూడండి ఎంత తిట్టైపోయింది. దానికి అందులో ఏమి లేదు, అలా ఉంటుంది మన వాళ్ళ వ్యంగ్యం. అంటే కోపం వస్తే పూర్వం ఒరే నువ్వు చచ్చిపోరా, నీ జిమ్మడిపోను, ఇలా తిట్టేవారు కాదు పల్లెటూరు వాళ్ళు. అలా తిట్టిన పెద్దలు ఏమనేవారు, నీ నోట్లో పచ్చదార కొయ్య, నీ ఇల్లు బంగారం కాను, ఎంత మంచి తిట్టు. మా ఇంట్లో ఓ ముసలావిడ కొద్ది రోజుల పాటు ఆతిథ్యానికి వచ్చింది. చాలా పెద్దవాడ నా చిన్నప్పుడు, ఆవిడకి అప్పటికే 80 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ ఎవరి మీద బాగా కోపం వస్తే, సాధారణంగా కోపం రాదు కూడా, కోపం వస్తే ఒరి నీ పెళ్ళ మొగుడా అని తిట్టేది. ఎంత బాగుంది చూడవారా తిట్టు. అందరూ ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. సంస్కారం లేకపోతే నోట్లోకి వచ్చేసి అసభ్యంగా ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో సభ్యత తగ్గిపోయి ఇలాంటి వాగుడు వస్తుంది కానీ వాళ్ళు చక్కగా మాట్లాడేవారు. అందువల్ల ఎందుకు చెప్తారంటే వయస్సు పెరిగితే కంటి చూపు మందగిస్తుంది, పళ్ళు పనిచేయవు, అన్ని అవయవాలు మార్పు వస్తుంది, నడకలో తేడా వస్తుంది. తలకాయనైతే కాస్త యువనం ఉన్నట్టుగా వలుచుకోవడానికి ఒక పరికరం వాడవచ్చేమో కానీ వాళ్ళు ఏం చేస్తాయి, అవి పనిచేయవు కదా. కాబట్టి జుట్టు ఎంతరల్లగా మార్చుకుందా, కాళ్ళు మన మాటకు రావు కనుక చచ్చిచ్చే నడవలే నడవలసి వస్తుంది. అంటే వయస్సు పెరిగే కొద్ది అవతరం అంటే శరీరంలో మార్పు వస్తుంది. అలా మార్పు లేకుండా ఉన్నవాడిని దక్షిణామూర్తి అంట. అందుకే గురు యువ, యువన్న ఒక శబ్దం ఉన్నది, అందులో ప్రథమ విభక్తి యువ, బహువచనం యువాన. కాబట్టి యువకుడు అంటాగా యువకుడు అనుకోడు యువా. ఇది బాగా చదువుకున్న వాడికి తెలుస్తుంది. పూర్వకాలంలో నాగిరెడ్డి చక్రపాణి అని వాళ్ళు చాలా గొప్ప సంస్థ నడిపారు. వాళ్ళు యువ అని ఒక పత్రిక నడిపారు తెలుసా మీకు. ఆ పత్రిక యువాని పేరు, యువ అన్నారు తప్ప యువ పేరు పెట్టారు తప్ప యువక కట్టలేదు. అంటే సంస్కృతం చదువుకున్న పెంగళి నాగేంద్రరావు గారు సలహాది. పక్కన ఎప్పుడు సంస్కృతం చదువుతున్న వాడు ఉంటే శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో తెలుస్తుంది. కాబట్టి గురువు గారు ఎప్పుడు కుర్రవాడు, యువ శబ్దం వరకు వాడతారంటే 30 ఏళ్ళ లోపు ఉన్నవాడికి మాత్రమే ఈ యువ అనే శబ్దం వాడతారు. అనగా గురువు గారు ఎప్పుడు చూసినా బిలో 30 ఇయర్స్ ఉన్నట్టుగా కనపడతారు. శిష్యులు వృద్ధాహ శిష్య, శిష్యులు ముసలివాళ్ళు, అందరూ రిటైర్ అయిపోయిన వాళ్ళే. సార్ నన్ను అడిగితే సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువ తీసుకుంటాడు. కొంతమంది ఉద్యోగం 5 ఏళ్ళు చేస్తారు, పెన్షన్ 50 ఏళ్ళు తీసుకుంటారు. అలాంటి వాడు కూడా ఉన్నారు. గురువృద్ధులు వాడు, భీష్ముడు లాంటి వాడు, ద్రోణుడు లాంటి వాడు, అంత వయస్సు ఉన్నటువంటి వాడు. అలా శిష్యులంతా ఎదురు కూడా కింద కూర్చున్నారు కదా, ఇక అంటే వాళ్ళ కాడు పనిచేస్తున్నాయి వాడు. అలానే కింద కూర్చోవాలి కదా, మీ కాడు మీకే, మీ కాడు ఎలా చెబితే అలా రండి. అక్కడ ఆ శిష్యులకు ఓపిక బాగుండి కింద కూర్చున్నారు. ఇంకా గురువు గారు ఎలా ఉన్నారని చెప్పి ఎప్పుడు ఏంటంటే మీకు ఆయన కుర్రాడు, శిష్యునేమో వృద్ధులు. ఇంతకీ గురు శిష్యులు ఎక్కడ కూర్చున్నారు, వటతరోహ మూలే. ఓ వటవృక్షం ఉన్నది, మర్రి చెట్టు ఉన్నది, ఆ మర్రి చెట్టుకి భూమి ఆధారంగా లేదట, ఆకాశంలో వెళ్ళాడుతోంది, శాఖోపశాఖలతో ఉంది, ఊడలు అలా దిగి ఉన్నాయి, విశాలంగా ఉన్నది. అలా ఏ ఆధారం లేకుండా, ఏ భూమి సంబంధం లేకుండా పుట్టి తనంత తాను గాల్లో వెళ్ళాడుతున్న మర్రి చెట్టు
దాని చుట్టూతో చట్టం ఉంది కూర్చోడానికి, గుండ్రంగా వృత్తాకారంలో కూర్చోడానికి తిండి ఉండదు అనమాట. పూర్వం పల్లెటూళ్ళలో చూసారా, మర్రి చెట్టు చుట్టూ రాయి వేసేవారు, దాని మీద ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పేవారు, తిరుపులు చెప్పేవారు. ఇంకా సరదా పడితే వ్యసనం గురికి అర్థంగా లేవు, చుట్టు కావాల్సి పోయేవారు. అలా గ్రామస్తులు కూర్చోడానికి ఉపయోగించేటటువంటి రాయిని చట్టరాయి అనేవారు అనమాట, చట్టబండ అనేవారు దాన్ని. అలా చట్టబండ మీద కూర్చుని చేసినటువంటి అంటే చట్టాలు ఉన్నారు కర్మ, అది అలా వచ్చింది చట్టం అనేసి అంటాం. నిజానికి చట్టు అంటే కూర్చోడానికి చక్కగా పనికొచ్చి ఒక రాయి, ఆ రాయి మీద కూర్చుని చేసిన శాసనం చట్టం అయిపోయింది. అందరు తెలుగులో చట్టం అని మనం వాడే పదానికి ఆ రాయి మీద కూర్చుని రాస్తేనే చట్టం, పార్లమెంట్ లో కూర్చుంటే చట్టం అనుకోండి, అయినా తెలుగు పదంలో వాడేస్తుంది. సరే ఇదో పక్కన పెడితే అలా తిండి ఉంది చుట్టూత, ఆ తిండి మీద కూర్చున్నాడు, కాలు మీద కాలేసి కూర్చున్నాడు ఆయన. మంచి జుట్టు ఉన్నది, జటాజుటాలు ధరించాడు, దాని చుట్టూ రుద్రాక్ష ధరించాడు, విభూతి ధరించాడు, అందంగా తెల్లగా ఉన్నాడు. ఈ విధంగా వటతరువు యొక్క బర్రి చెట్టు యొక్క మూల తిన్నె మీద గురువు గారు కుర్రవాడు కూర్చుంటే ఎదురుగుండా ముసరాళ్ళని శిష్యులు కూర్చున్నారు. ఈ శిష్యులు ఎందుకు వచ్చారు ఆయన దగ్గరికి? కాలక్షేపానికి పరిపాట లేక రాలేదు. వాళ్ళందరికీ ఎన్నో సందేహాలు ఉన్నాయి, సాధన ఎలా చెయ్యాలి, ఎలా తరించాలి, భగవంతుడి దగ్గర శాశ్వతంగా ఉండిపోవాలంటే ఏం చెయ్యాలి, ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి ధర్మ సందేహాలు తీర్చుకోవడానికి వచ్చారు. అప్పుడు గురువుగారు ఏం చేయాలి? ఓ మైక్ పెట్టుకుని ఉపన్యాసం చెప్పి, ఆ ఉపన్యాసానికి ముందు ఎవరైనా ఇంట్రడక్షన్కి వాళ్ళు చెప్పుకొని, వాళ్ళు ఏమో మళ్ళీ ఆరు సార్లు మరీ 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 అంటూ ఉంటే అవి కూడా వింటూ, ఓహో ఇన్ని సార్లు మరీ ఆడకూడదు అనమాట అని గ్రహిస్తూ మొత్తమే భాష ఉపయోగించారు. అని అదేంటంటే గురువుగారు ఏమో ఇలా కూర్చున్నారట చట్టాల మీద మరీ చెట్టు కింద, శిష్యులు కింద కూర్చున్నారట, వాళ్ళు మాట్లాడకుండా గురువుగారికి చాలా మౌనంగా చూస్తున్నారట. సెల్ ఫోన్ తెచ్చుకోలేదు వాళ్ళు, అవి అక్కడ కొయ్యి కొయ్యి అంటాం లేదు, శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా అలాగే గురువుని చూస్తూనే ఉన్నారు వాళ్ళు. పోయి గురువు గారు బయట పెట్టుకొని మాట్లాడు, గురువస్తు మౌనం వ్యాఖ్యానం, గురువు గారికి వ్యాఖ్యానం మౌనమే అంటే మౌనంగా చూస్తున్నాడు, అదే వ్యాఖ్యానం అంటే ఏం మాట్లాడలేదు. దెర్ ఇస్ నో స్పీచ్, ఏ ఉపన్యాసం లేదు, భాష లేదు. నేను ఇక్కడ కూర్చున్నాను, దక్షిణామూర్తి మీద ఉపన్యాసం చెప్పాను కదా అమ్మాయి, నేను ఇలా కూర్చుని దక్షిణామూర్తి గారు వ్యాఖ్యానం చేస్తారు కదా అని మౌనంగా కూర్చుని గంట విడిపోయాను అనుకోండి, ఏమవుతుంది? ఎందుకమ్మా కడిగాడి కాలక్షేపాన్ని మమ్మల్ని పిలిచో, ఆయన తిక్కురు పడ్డు, మేము మాట్లాడడానికి లేదు, మాట్లాడాలి మేము కూర్చున్నాం అంటారు. నేను ఎలా చూస్తూ ఉంటాను గంట, ఆ తర్వాత అదంటే వెళ్ళిపోతారు. అప్పుడు మీరు ఎవరన్నా ఉండగలరా? ఉండలేదు. ఏదో ఒకటి మాట్లాడితే కదా అర్థమవుతుంది మీకు. కానీ అదేంటో ఆ కూర్చున్న యువకుడు ఉన్నాడా కొన్నాడు, ఆయన మౌనంగా చూస్తూనే ఉన్నట్ట, నిశ్చలంగా చూస్తున్నట్టు, కొన్ని కళ్ళు ఏం చెప్పట్లేదు, అలా చూశాడంతే. ఇప్పుడు శిష్యులు ఏమైపోతారు? మేమేదో ధర్మ సందేహాలు తీర్చుకోవడానికి వచ్చాం, ఆయన దిక్కులు అంటే ఏమిట్రా అనుకోలేదట. ఆయన అలా చూశాడు ఒక్కసారి, ఎక్కువసేపు కూడా చూడలేదు, ఒక క్షణం అలా చూడటంతో శిష్యాస్తు చిన్న సంశయ, శిష్యుల సందేహాలన్నీ తొలగిపోయి, వాళ్ళందరూ తొలగింపబడిన సందేహములు కలవాళ్ళు అయ్యారు. అతను వాటి చిన్న సంశయ, చిన్న నాశనం చేయబడిన సంశయ, సంశయములు కలవారు అనగా వారి సందేహాలు తొలగిపోయాయి. వాడు ఏం అడగలేదు, నానా యాత్ర పడిపోయి. కొంతమంది ధర్మ సందేహం అడగడం అంటే వాడు ఏడుగుతాడు, వాడికి తెలియదు, వాడికి తెలియదు, ఇప్పుడు అని మొదలు పెడతాడు, నాకు అది వచ్చింది ఇది వచ్చింది ఇదో ఏమిటో తెలియదు, వాడు ఏమిటో వాడికి తెలియదు. కాబట్టి అంత కష్టపడి నానా యాత్ర పడి వాళ్ళు సందేహాలు అడగలేదు, ఈయన సమాధానం చెప్పలేదు, చూసేట చూపులతో వాళ్ళ సందేహాలు తొలగిపోయాట. అది దక్షిణామూర్తి శక్తి అంటే, అనగా మహాతపస్సు కలిగిన వాళ్ళు తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ మనస్సుల్లో ఏమున్నాయో తెలుసుకుని చూపులతో వాళ్ళ సందేహాలు తొలగించగలిగితే వాడిని దక్షిణామూర్తి అంటారు. దక్షిణామూర్తి అనగా సామర్థ్యం కలిగిన వాడు, హీ హాస్ కెపాసిటీ, మొత్తం ఏ రకమైన సందేహమైనా తీరుస్తాడు. ఇందులోనే ఉంది నిగూఢార్థం అంటే, సందేహాలు తీరుస్తున్నాడు కేవలం మౌనంగా ఉంటున్నాడంటే ఈ జన్మలో మౌనంగా సందేహం తీర్చాట. కానీ ఇంత పూర్వం కొన్ని వేల జన్మలు వాళ్ళు తపస్సు చేసి ఆయన దర్శనం చేసుకుంటే బోధించాడు బోధించాడు,
విని 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 చెట్ట చివరికి విన్నదాన్ని మనసులో మననం చేసుకుంటారు వాళ్ళు. ఆ మననం చేసుకుంటున్న వాళ్ళని చూపులో చూపి సందేహ నివృత్తి చేసి అనుగ్రహిస్తున్నాడు ఆయన. వాళ్ళ కొంతకాలం పోయాక మీకు మౌనం అవసరం కానీ ప్రారంభంలో చెప్పాలంటాయి. చిన్నపిల్లలకు ముందు పాఠం చెప్పాలవుతా, పాఠం చెప్పి వాళ్ళ చేత చదివించి వాళ్ళకి బాగా జ్ఞానం వచ్చాక ఇంకక్కడి నుంచి తక్కువ మాట్లాడి ఎక్కువ పరిచయం నేర్పుతాం. సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా ఇప్పుడు మాట్లాడకుండా అలా కూర్చొని పనిచేస్తున్నారంటే అసలు చదవలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ మౌనంగా ఇంట్లో కూర్చుని తొడ మీద కంప్యూటర్ పెట్టుకుని టిక్ 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 కొడుతున్న దానికి ముందు గురువు గారు ఎంత చెప్పాడు, నేర్పాడు, మీకు నేర్పితే ఇప్పుడు ఇంట్లో కూర్చుని పని చేయగలుగుతున్నారు. కాబట్టి గురువు ముందు బాగా బోధిస్తాడు, బోధించిన దాన్ని ఆచరణలో పెట్టిస్తాడు, ఆచరణలో పెట్టేటప్పుడు కబుర్లు తక్కువ పరిగ్గువ చేయిస్తాడు అని అర్థం. శిష్యులు ముసలివాడు అంటే అర్థం ఏంటి అంటే పిల్లలు ఎవరు చదువుకోవడానికి రారని కాదు. అక్కడ వృద్ధ శబ్దమునకు జ్ఞాన వృద్ధులు అని అర్థం. కదా గురువు గారి దగ్గరికి వచ్చేటటువంటి శిష్యులు బాగా జ్ఞానం పొందాలి అనే ఆసక్తితో వస్తారే. ఈ జ్ఞానాసక్తియే వార్ధక్యం. వార్ధక్యం అంటే అంతరార్థం ఏంటంటే జ్ఞానం మీద బాగా ఆసక్తి అనమాట. మేము గొప్పవాళ్ళం అవ్వాలి, మేము ధరించాలి, ప్రతి విషయం తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగితే వాడిని వృద్ధుడు అంటారు. అంతేకాని ఏండ్లు మీరినంత మాత్రం చేత కాదు. అందుకే నేను చిన్నప్పుడు ఏనాడో 56లో కలకింకిడులు అనే పుస్తకం రాస్తూ ఏండ్లు మీరినంతనే వృద్ధుడవునకు జ్ఞానమున్న వృద్ధుడవును గాని తాటి చెట్టు పెరిగి తారలంతా కదా విరుతశీల సత్వ పునరపద్మ అని రాశారు. ఏళ్ళు మీరినంత మాత్రం చేత వృద్ధుడు అంటారు, జ్ఞానం ఉంటే వృద్ధుడు అంటారు. తాటి చెట్టు అలా పొడుగ్గా ఆకాశం అంతా ఎదుగు ఎదుగుతుంది, అంత మాత్రం చేత అది గొప్పదని దండం పెట్టేస్తాం పెట్టాం, దాంట్లో జ్ఞానం ఉంటే పెడతాం. కాబట్టి పొడుగు పెద్ద కాదు అక్కడ జ్ఞానం. కాబట్టి వృద్ధాహ శిష్య అంటే శిష్యులంతా కూడా ఆసక్తి కలిగిన వారు, బాగా చదువుకున్న వారు, కాలక్షేపం కోసం కాక నిజంగా తెలుసుకోవాలనే మోహంతో వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే వృద్ధులు అంటారు. అందుకే ఎప్పుడు కూడా వృద్ధ శబ్దం జ్ఞానులకు వాడతారు, కేవలం వయసు వచ్చినటువంటి వాళ్ళకి కాదనమాట. అందులో వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటారు, ఆయన దగ్గర కూర్చున్నటువంటి శిష్యులు ఆయన నేతా దక్షిణ గురించి దగ్గర కూర్చున్న వాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులు తప్ప సాధారణ వ్యక్తులు కాదు. కౌండిన్య యాత్రి మరీచి దక్ష కపిల అగస్త్య దాక్షపాదాంగిరస్య అంటిల్యక్రదు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండే యాసుని వామదేవ కపి దుర్వాసోపక వ్యాఘ్రపాన్ బాండవ్యాది మహాముదులు తడి ప్రేమల్ వీర తత్సేవకు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణువుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి మహానుభావులు. ఒకరిని మించిన వారొకరు చిరజీవులు వాళ్ళు, ఏళ్లతరపడి జీవించినటువంటి వాళ్ళు, అన్ని వేదాలు చదివిన వాళ్ళు, సృష్టిని తల్లకిందులు చేయగలిగేంత గొప్పవాళ్ళు, అందులో సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని వాళ్ళని వృద్ధులు అంటారు. అంత గొప్ప జ్ఞానం కలిగిన మహామంత్రవేత్తలు వాళ్ళు. ఇంత మంత్రవేత్తల్ని ఆకర్షించేటటువంటి గురు రూపం ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో కూర్చుని, మరే ఆయన మీరు చాలా సాధన చేశారు, మహాతపస్సు చేశారు, ఇప్పుడు ఆ సాధనని తత్వ సాక్షాత్కారానికి వాడండి అని చెబుతూ మౌనంగా చూసి వాడని అనుగ్రహించాడు. మర్రి చెట్టు ఒక్క కింద వేస్తే చాలు, అందులో ఉన్న బీజం చాలా చిన్నది. మీరు మరికాయ చూసారా, అందులో బీజం ఎంత ఉంటుందో ఉంటారు, చాలా గుల్లిగా ఉంటుంది. బుల్లి విత్తనం ఒక్కసారి నాటామంటే ఆ కొమ్మలు పెరిగిపోయి ఓడలు దిగిపోతాయి, మళ్ళీ ఓడ నేలలో పాతుకుపోతుంది, మళ్ళీ ఆ ఓడ మళ్ళీ చెట్టు అయిపోతుంది. అలాగే గురువులు చిన్న విషయం చెబితే జ్ఞానం కలిగిన వాడు దాన్ని బట్టి బోరడంత అల్లుకుంటారు. అంటే గురువులు క్లూ ఇచ్చినంత మాత్రం చేస్తే శిష్యులు గొప్పపడిపోతారు. రోజు వచ్చి చావగొట్టి అర్పకల, ఓహో గురువు గారు ఒక శబ్దం చెప్పారు, మనం ఈ శబ్దం నేర్చుకుందాం అని ప్రాక్టీస్ చేసి అనేక శబ్దాలు నేర్చుకున్నటువంటి వాడు అనమాట. ఒరే నేను చెప్పేది ఎంతైతే మీరు అంత నేర్చుకుంటారా, అన్ని నేను చెప్పలేదు కదా, భారతం చెప్పాను అనుకో, వేద భాగవతం అన్ని మీరు నేర్చుకోండి. అలాగే ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని బట్టి మీరు స్వతంత్రంగా ఆలోచిస్తూ గొప్పవాళ్ళవ్వండి అని చెప్పడానికి, చిన్న బీజం నుంచి ఇన్ని శాఖోపశాఖలతో ఓడలతో పెరిగినటువంటి చెట్టు ఉంది, చెట్టు కింద కూర్చున్నారని చెబుతున్నాడు. మరి చెట్టు నెడకెళ్ళి ఇంకో విత్తనం వేస్తే పొలకదు అవునా. అలాగే
మీ జ్ఞానం ముందు అజ్ఞానులు పలకెత్తకూడదు. మరో దిక్కుమాలను మాత్రం రాకుండా మీరు ఖండించి జాగ్రత్త నిలబెట్టండి అని చెప్పడానికి కూడా ఆ చెట్టు కూర్చున్నాడు. పైగా ఆయన మంచి జటాజుటాలు ధరించాడు. పూర్వకాలంలో ఒక్కొక్క శిరోజు ఒక్కొక్క జ్ఞానానికి ప్రత్యేకంగా 64 విద్యలు, 64 విద్యల్లో 6000 తత్వాలు, 6000 తత్వాల్లో 32000 విద్యా విధానాలు, దాంట్లో చతుర్విభు సత్యక్షర తత్వాలు ఉండేవిట. వీటినే తల వెంట్రుకలుగా మార్చుకునేవారు ఋషులు. కాబట్టి ఆయన జటాజుటాలు ధరించారంటే ఈ భూమండలంలో ఉన్న వేదాలు, ఉపనిషత్తులు, అందులో ఉన్న మంత్రాల సారం, వీటిని లౌకిక ప్రపంచానికి ఎలా వాడాలి, మోక్షానికి ఎలా వాడాలి, లౌకికం లేని మోక్షం లేదు, మోక్షం లేదు లౌకికం లేదు, రెండింటిని సమన్వయం చేసుకోండి అని చెప్పడానికి జటాజుటాలు ధరించారు. చాలా మందికి పెట్ట వేదాంతం అలవాటు అయిపోయింది. మందే ఉంది అంటాం. మందే ఉంది ఏంటి, మనకి అన్నీ ఉన్నాయి. భూమి మీద ఉన్నంత వరకు నీకు ఇల్లు ఉండాలో కదా, రోడ్డు మీద ఉండలేవు కదా. ఇప్పుడు ఇంత ఉపన్యాసం ఉన్నా కూడా ఆకన్నా ఈ ఉపన్యాసం ఎంత బాగున్నా కాస్త పులిహారు బాగుంటేనే వింటారు. అమ్మాయి భోజనానికి పిలిచారు బాబు అనుకుంటారు, కానీ ఏం పెట్టకుండా గట్టేస్తే 2 గంటల ఉపన్యాసం చెప్పింది ఇంటికి పంపారు బాబు వంట చేసుకోవాలి తెచ్చిపోతున్నాం అంటే ఇంట్లో కూర్చుంటే బాగుండనిపిస్తుంది. కాబట్టి ఎందుకు ముందు చెప్పినా వెళ్ళక భోజనం కావాలి, ఒక గృహం కావాలి, మంచినీళ్ళు తాగాలి, దాహం వేస్తే శరీరాలు అన్నగత ప్రాణాలు. కాబట్టి విద్య యొక్క సారం ఏమిటంటే ముందు లౌకిక వస్తువుల్ని సక్రమంగా ఇవ్వాలి. ఆకలితో బలబలబల పాడిపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఒరే తిండి గురించి ఆలోచించకరా, సుఖం గురించి ఆలోచించకరా, పరమాత్మ గురించి ఆలోచించరా అంటే తంతాడు. అప్పుడు వాడికి ముందు అన్నం పెట్టాలి. అందులో ఈ కలియుగంలో ఉచితం అంటేనే అందరికీ కావాలి. మమ్మల్ని ఓటేసి ఎక్కించారంటే ఆర్టీసీ బస్సులు టిక్కెట్లు లేవు అన్నారా, అందరూ ఓట్లు వేస్తారు, ఇహతరాలు మొదలవుతున్నాడు. బస్ ఎక్కాక కండక్టర్ గారు టిక్కెట్ తీసుకోండి పుచ్చుకోవట్లేదు ఎవరు తెలిసి ఎక్కడ నాటకం కర్ణాటక. అందువల్ల ప్రతి వాడికి ముందు ఉచితం కావాలి, ఏదో కావాలి, ఆశ ఎక్కువగా ఉంటుంది. అందుకని జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటంటే ముందు భౌతిక సుఖాలు ఇవ్వాలి. ఇహం అయ్యాకే పరం, అసలు ఇహం లేని పరం ఉండదు. ఈ భూలోకంలో సకల సుఖాలు నిద్రించాలి, ఏదో కొన్ని సుఖాలు నిద్రించాలి అనలేదండి. అయ్యి సర్వసుఖములు అనుభవించుకున్నాడు ఆయన, కానీ ధర్మబద్ధంగా అనుభవించుకున్నాడు. నువ్వు మంచి ఇల్లు కొనుక్కో, పక్కవాడు కొప్ప కొట్టేది, నువ్వు ఒళ్ళంతా నగలు వేసుకో బంగారం, కానీ పక్కవాడి బంగారం కొట్టి వేసుకో. నువ్వు కష్టపడి సంపాదించు, నువ్వు నగలు వేసుకో, భోజనం చెయ్యి, ఆరోగ్యంగా ఉండు, గృహంలో ఉండు, నువ్వు కూడా గృహస్థాశ్రమంలో ఉండు, ఇవన్నీ ధర్మబద్ధంగా సంపాదించు. దీనితో పాటు కొంతకాలం పోయిన తర్వాత శరీరం విడిచిపెట్టడం తప్పదు కనుక ఆనాడు మళ్ళీ ఇటువంటి లౌకిక జన్మ రాకుండా, నీచ జన్మ రాకుండా, ఉత్తమ జన్మ రావడానికి కావలసిన సాధన చెయ్యి, ఇవన్నీ శిరోజాల రూపంలో నీకు ప్రకటిస్తున్నాను అని నల్లని వెంట్రుకల రూపంలో ఆ జుట్టుని ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రాణాయామ తత్పరుడు. వేద దక్షిణామూర్తి ఎప్పుడు కూడా ప్రాణాయామం చేస్తాడు. ప్రాణాయామం చేయటం వల్ల ఎడ పెంగళ అని 2 నాడులు ఉన్నాయి. మళ్ళీ ప్రాణాయామంలో పూరకము, రేచకము, కుంభకము అని కూడా ఉంటాయి. ఈ ప్రాణాయామం ద్వారా ఆరోగ్యవంతులు అవుతారు. వాడు ఎక్కడ చూస్తున్నా అందరికీ జలుబులే. అందులో ఈ మధ్యకాలంలో అమెరికాలో చిన్నపిల్లలకు ఉన్నంత జలుబు ఇంకెవరికి లేదు. ఈ వాతావరణంలో ఏదో ఉంది, నాకు ఇండియా పెడితే మళ్ళీ జలుబు ఇది. ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ఉప్పులు పుడిగిపోతూ ఉంటాయి. పోసి ఏదో కుప్పడో, వాతావరణమో, గడ్డో, గాలమో, తినే ఆహారమో, ఎప్పుడు జలుబులు పూసి కూర్చోవడం వల్ల, అసలు ఎండ పొడ తగలకపోవడం వల్ల ఏదో ఉంటుంది వాతావరణం. అది కాక వాతావరణం అంతా కాలుష్యం అయిపోయింది. ప్రాణాయామం నిత్యం చేస్తే ఈ జలుబుల వల్ల వచ్చేటటువంటి రోగాలు తొలగిపోతాయి. అందుకని ఈశ్వరుడు నిరంతరం ముక్కు మీద ధ్యాస పెట్టి ప్రాణాయామం చేస్తూ కనపడతాడు. తద్వారా అష్టాంగ యోగమే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, కాబట్టి యోగివి కావన్నాడు ఆయన. తపస్విభ్యోధికో యోగి కర్మిభ్యశ్చాధికోవత జ్ఞానిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. మహాతపస్సు చేసిన వాడి కంటే యోగి గొప్పవాడు, నిత్యం కర్మాచరణ చేసేవాడి కంటే యోగి గొప్పవాడు, ఎంతో జ్ఞానం అర్జించిన వాడి కంటే యోగి గొప్పవాడు. కాబట్టి నువ్వు యోగివి కావాలి. యోగి కావాలంటే అనేక లక్షణాలు ఉంటాయి, కానీ యోగి కాలేడు. అందులో యోగ చిత్త వృత్తి నిరోధక, మనస్సు అటు ఇటు పోకుండా అదుపులో పెడితే దాన్ని యోగం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎదురుకుండా కూర్చున్నా మీ మనసు నాగదే ఉండదు, ఇలా చూసుకుంటూ కరెక్ట్గా ఇప్పుడు 12:30 అయ్యింది. ఈయన గ్యారంటీగా 11 వదిలేస్తాడు. అప్పుడు బహుశా ఇవాళ ఆహారంలో పులిహార పెట్టారా, దద్యోయం పెట్టారా,
అదొక ఆలోచన కొందరికి వెళ్ళిపోతుంది. అంటే పురాణం మీద కంటే ఆహారం మీద కొందరికి వెళ్తుంది. మరి కొంతమందికి మన ఫోన్ ఏమైనా మోగుతుందేమో అదో భయం. ఎవరి కబుర్లు వాడవే కదా, ఇంకా ఉపన్యాసానికి వచ్చారన్న పేరే కానీ ఏ కారణాల చేతలు వస్తుంటారు. అందరూ ఉన్న కాసేపు చెవులు రిక్కించి వెళ్ళలేరు, మనసు చాలా తొందరగా అటు ఇటు పోతూ ఉంటుంది. చిత్తం అనేక విధాలుగా ప్రవర్తిస్తుంది. వృత్తి అంటే కారణం, చిత్త వృత్తి మనస్సు యొక్క ప్రవర్తన ఉందే దాన్ని అదుపులో పెడితే దాని యోగం అంటారు. కొంతమంది అలా కళ్ళు మూసుకుంటే తుఫాను వచ్చిన కదలండి, నేను అలాంటి చూశాను. ఒక్కసారి పురాణం వినడానికి కూర్చున్నారంటే పక్కవాడు కుదిపిన వాడికి తెలియదు, వాడి ఫోన్ వస్తున్న వాడికి తెలియదు, వాడి శరీరంలో అవయవాలన్నీ ఏమైపోతాయో తెలియదు, స్తంభించిపోతాయి. ఏకాగ్ర చిత్తుడు ఎగిరేటటువంటి వాడిని జ్ఞాని అంటారు, వాడిని యోగి అంటారు. కాబట్టి యోగాభ్యాసం వల్ల ఏమవుతుంది, ముందు మన మనసు మన మాట వింటుంది, నిలకడగా ఉంటుంది. రెండవది అర్థం ఏంటి, సమత్వం యోగ వచ్చేదే. అందరిలోనూ పరమాత్ముడిని చూస్తే దాన్ని యోగం అన్నారు. ఏ ప్రాణి మీద ద్వేషం లేదు మనకి. ఇవాళ చిన్న చిన్న విషయాలకు ద్వేషం వస్తుంది. ఎవడో ఏదో అన్నాడంటే వాడితో కష్టం పడుతుంది, వాడితో మాట్లాడడం కొంతమంది. ఎంత అజ్ఞాని వాడు, ఒక వ్యక్తి మీద నువ్వు శాశ్వతంగా ద్వేషం పెట్టుకుని మాట్లాడలేదంటే ఆ వ్యక్తి పొడని కిట్టట్లేదంటే, ఈయన పొగిడితే ఆయన పడదు, ఆయన పొగిడితే ఈ పడట్లేదంటే, మీరు భోగులు రోగులు తప్ప యోగులు కాదు. యోగి ఎలా ఉండాలి, నేను జ్ఞానం పొందాలి, పక్కవాడు జ్ఞానం పొందాలి, మా గురువు గారు నన్ను పొగిడితే నాకు ఎంత ఆనందమో వాడిని పొగిడితే కూడా నాకు ఎంత ఆనందం కలగాలి, అది సమత్వం అంటే. అటువంటి సమత్వం యోగాభ్యాసం ద్వారా వస్తుంది. అంటే మనస్సును అదుపులో ఉంచుతోంది, అందరినీ ప్రేమించే తత్వం ఇస్తున్నది, అష్టాంగ మార్గాన్ని మనకి నేర్పుతున్నది, ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యమ నియమ ఆసన వీటి ఎనిమిదింటిని కలిపి అష్టాంగ మార్గం అంటారు. ఈ మార్గం అవలంబిస్తే శరీరానికి ఎంత ఆరోగ్యం వస్తుందండి, మనస్సు మన మాట పెట్టుంది. కొంతమంది అడుగుతున్నారు మీరు ఇన్ని పద్యాలు నిలబొట్టు పెట్టుకుంటారు, ఏది అడిగినా టక్క నిలబొట్టు వస్తుందని, కారణం ఇదే, దాని మీదే ధ్యాస. ఆ శరీరంలో ఉన్న అవయవాలని చెప్పిన మాట వినేలా చేసుకోగలిగి దానికి యోగాభ్యాసం చాలా ఉపయోగపడుతుంది. అలా యోగాభ్యాసం చేస్తే జ్ఞాపకశక్తి వస్తుంది. యోగాభ్యాసం ఎక్కడ ఉంది, ఎంతసేపు ఆ డబ్బుల మీదో వ్యాపారం మీదో పింఛన్ మీదో ఇంకో ఉద్యోగం మీదో ఇంకో వీటి మీద ఉంటుంది తప్ప దీని మీద ఎప్పుడైనా మనసు పెట్టావు, పెట్టలేదు, పెట్టకపోతే రాదు. కాబట్టి ఈ యోగశక్తి ఎంతో గొప్పదని చెప్పడానికి ఆయన యోగి అయ్యాడు. కుర్రాడు అంటే అర్థార్థం ఏంటండి, ఆయన ఎప్పుడు అసలు రిటైర్ అవ్వడానికి కాదు, పరమాత్మని కాసేపు పెట్టండి, పరమాత్మ ఎప్పుడు యోగుడిగానే ఉంటాడు. మరొకటి వాడు దక్షిణామూర్తి స్వరూపాలు అవ్వాలంటే అక్కడ అంతరార్థం శరీరం పెరగట్లేదని కాదు, శరీరంలో ఉత్సాహం కుర్రతనంతో ఉండాలి. నువ్వు ఎంత వయస్సు వచ్చినా నీ వయస్సుతో సంబంధం లేకుండా మనస్సు ఎప్పుడు పరవళ్ళు తొక్కుతూ ఆనందంతో ఉండాలి. కొంతమంది పదేళ్లకే రిటైర్ అయిపోయినట్టు మాట్లాడతారన్నమాట, పని చేయలేకపోతే ఎప్పుడు చూసాను, పైగా వాడు చేయలేకపోతే పర్వాలేదు గురువు గారు మనం ఏం చేస్తాం అంటూ కూడా వెళ్ళి మనం ఏం చేస్తామని నేను శుభ్రంగా చూస్తున్నాను. నేను పరిగెత్తగా ఉన్నాను, కావాలంటే ఏదైనా చేయగలను, ఆ పైన ఎదురు తోకుంటే దొరుకుతాను, బాగుండదు అని ఆయన. అందువల్ల శరీరానికి వార్ధక్యం ఉండొచ్చేమో కానీ మనస్సు ఉండకూడదు, మనస్సు ఇప్పుడు కూడా నవయౌవనంతో ఉండాలి. అన్నగారు 80 ఏళ్ల వయస్సులో సిటీ బస్ ఎక్కారు. మా బంధువులు అన్నారు ఏమిటండి మీకు కర్మ అంటే, కాదురా నేను కుర్రాడు ఎవరో కాదో మళ్ళీ నిరూపించుకోవడం కోసం అని బస్సు ఎక్కానన్నారు. పరిగెత్తుకుంటూ బస్సు ఎక్కితే కంగారులో ఆ రాడ్ పిచ్చుకుని తూలేరు, తూలి కింద ఉన్న వాడి మీద పడ్డారు. పడగానే కుర్రాడు కూడా తాతగారు ఏడు తూలిపోయారంటే తాతెట్టుకోండి, ఐఎమ్ 80 ఇయర్స్ అండ్ అన్నారు. సార్ నిజమాన్ ఇంగ్లీష్ లో హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారు, పుట్టినప్పటి నుంచి హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారా, ఐఎమ్ 80 ఇయర్స్ యంగ్ అనేవారు. అలా ఉత్సాహంతో బతికేవారు. అసలు ఆయన జీవితంలో నిరుత్సాహం చూడలేదు, కారణం ఏంటో తెలుసా, ఆయనకి ఏ కోరికలు లేవు, తెలిస్తే వస్తూ వస్తుంది అని తెలియదు ఆయన మహామహిమ. అందువల్ల 86 ఏట హాయిగా సుఖంగా వెళ్ళిపోయారు. ఏదో సామాన్యమైన చిన్న చిత్రం లేకుండా ఎవడో వెళ్ళకుంటే అది ఒక అల్ప కారణం పక్కన పెడితే ఆయన అనారోగ్యంతో తీసుకునేది చాలా తక్కువ. ఆయన ఏదో గుడ్డిపోటు వచ్చిన రోజులు రోజున ఆసుపత్రికి తీసుకెళ్తే ఇన్ని మందులు వేస్తే ఆయన శరీరం తట్టుకుంది. వాళ్ళు అన్నారు ఈయనకి ఎంత బాగుందండి హిమోగ్లోబిన్ అన్నారు. అలా ఆరోగ్యం ఎందుకున్నారంటే పవిత్రత, ఆయన మనసులో రాగద్వేషాలు లేవు. యోగాభ్యాస తత్పరులు వెర్రి ఆహారం తినరు, పరికిమాలిన ఆహారం తినరు, సాత్విక ఆహారం తింటారు,
చాలా మంది ఏమన్నా మా ఇంట్లో తిరగకూడదు అంటారు. మీ ఇంట్లో తిరగకూడదు అంటే కాదు, ఆహార నియమం వల్లే మేము ఆరోగ్యం ఉండగలుగుతాం. ఏది పెడితే తినడం వదిలితే నేను మీ దగ్గర ఉసరాడు అయిపోతాను అంటే మీరంతా ఉసరాడు కాదు, మీరు కుర్రాడు బెల్లం, మీరు కూడా కొంతమంది కుర్రాడు లేకపోలేదు, మళ్ళీ అనారోగ్యంతో ఇవ్వరారు. అంటే శరీరాన్ని మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకునే శక్తి మనకు ఉన్నదండి. అన్నిటికీ టెంప్ట్ అయిపోకూడదు. వాడితో పెద్దసా పెడితే ఎలా ఉంటుందో అని పెద్దసా మీద దృష్టి పెడితే కొంత పెరిగిపోతుంది. దాంతో మన పరిస్థితి మారిపోతుంది. ఉంటాడంట నియమం దగ్గర, నియమం ఉల్లంఘించకుండా ఉన్నాడా వాడు గొప్పవాడు అవుతాడు. అది యువ శబ్దానికి అర్థం అనమాట. మానసిక ఉత్సాహంతో ఉండాలి, ఆహార నియమంతో ఉండాలి. ఎప్పుడు శరీరంలో ఏమొచ్చినా సరే తట్టుకునే ఒక ఊహ రావాలి. అసలు నిరుత్సాహం అవుతండి, చచ్చిపోయే స్థితి వచ్చినా ప్రాణం పోతున్నా సంతోషంగా పోమన్నారు. నేను ఎంత ఆశ్చర్యపోతానంటే మహాభారతం అలాంటి వాళ్ళు చూశాను. అంపసింహ మీద పడుకుని కూడా భీష్ముడు నేను ఎక్కడ చచ్చిపోతానని బెంగతో తవ్వాల 132 ఏట ద్రోణాచార్యుడు తల నరికేశాడు దృష్టద్యుమ్నుడు. అప్పుడు కూడా ఆయన చిరునవ్వుతో శరీరం విడిచిపెట్టేశాడు. విరాట్ రాజు గారు ద్రౌపదుడు యుద్ధంలో చచ్చిపోతుంటే ఆ బాణాల దగ్గర చచ్చిపోతున్నా సరే బతికితే స్వర్గ బతికితే రాజ్యం పరిపాలిస్తాం, చస్తే స్వర్గరాజ్యం పాలిస్తాం అన్నారు. అదే ధైర్యం మంద మన వాడికి భయం. త్వరగాడు ఎదురుకుండా కనపడితే ఆ బాబాయ్ వాడి గురించి ఏమన్నాడు చంపేస్తాడు. కమ్యూనిస్టాడు కనపడితే నన్ను ఏమన్నా అంటాడేమో అని భయం. అందరికీ భయపడిపోతే నీకు రోగం తప్పేమవుతుంది, నువ్వు యోగ్యం అవుతావు. ఆత్మబలంతో ఉంటారట. ఆత్మబలమే యోగి యొక్క లక్షణం. దక్షిణామూర్తి తత్వం అది నేర్పుతున్నది. అది యువ శబ్దానికి అంతరార్థం అనమాట. ఒరే అధైర్యం వద్దు, మంచి ధైర్యంతో ఉండు, ధర్మంతో బ్రతుకు, ఎప్పుడు నిరుత్సాహం రాలేవు. ఉద్యోగం పోతే ఏడుస్తావా, 10th class ఫెయిల్ అయిపోతే చావాలనుకుంటావా, ఇదే అపిచితం అంటే. కాబట్టి అది విడిచిపెట్టు, నిరంతరం సముత్సాహంతో జీవించు అని ఆయన చెబుతున్నాడు. మౌన వ్యాఖ్యానం అంటే అసలు ఎప్పుడు పాఠం చెప్పడం కాదు, వీలున్నంత వరకు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, అవసరమైతే మాట్లాడాలి. ఒక్కో చోట ఏం చేస్తారండి కొంతమంది, ఏమంటే పలానా వాడు దుర్మార్గం పెట్టు కదా అని మిమ్మల్ని అడిగాడు ఎవరో, ఎందుకు ఇప్పుడు సత్యనారాయణ గారి మీ పక్కన ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే అలాంటి ఆయన ఎవడో దుర్మార్గం పెట్టి వాడి గురించి రకరకాలుగా పెట్టిన ఏమిటో అడిగితే అప్పుడు ఆయన మౌనం కొడతారు. అది మౌనం ఏంటంటే ఇతరుల గురించి చెట్ట చెప్పేటప్పుడు మౌనముగా ఉంటుంది, ఆత్మస్థుతి చేసుకునేటప్పుడు మౌనంతో ఉంటుంది. నిన్ను ఎప్పుడు కొడుకో ఏమండి, మీరు బాగా పూజ చేస్తున్నారంటే కొంతమంది రెచ్చిపోతారు అనమాట. మీరు బాగా పూజ చేస్తున్నారా అని అడిగిన తర్వాత అంత బాగా చేయండి, 5 ఇంటికి రెచ్చిపోతాను తెలుసా, నేను బడి కట్టేసుకుంటాను, అలంకారాలు నేనే చేస్తాను, మొత్తం అష్టోత్తర శతనామాలు చేస్తాను, నైవేద్యాలు చేస్తాను, ఈ పూజ చేయటంలో నన్ను మించిన వాడు ఎవడు లేడని వాడి వాడే భార్య అడిగింది ఏమో పూజ, కొట్టుకునేది వాడి భార్య. అక్కడ మౌనంగా ఉండాలి. పూజ బాగా చేస్తున్నారంటే గోదానుగ్రహం వల్ల వీలున్నంత వరకు ప్రయత్నిస్తున్నానండి. ఆత్మస్థుతి చేసుకునేటప్పుడు మౌనంగా ఉండాలి, ఇతరులను నిందించేటప్పుడు మౌనంగా ఉండాలి. అదే ఎవరిలో గొప్ప గుణం ఉంటే బయటపెట్టేటప్పుడు అప్పుడు మౌనం త్యజించాలి. అది మౌన వ్యాఖ్య అంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం. ఈ చరాచర జగత్తంతా అద్దంలో కనపడుతున్నట్టుగా తన హృదయంలో సాక్షాత్కరిస్తే వాడి గురువు అంటారు. అటువంటి వాడు దక్షిణామూర్తి అంటారు. దక్షిణామూర్తిత్వం మీ అందరిలో కూడా ఉండొచ్చు. మీరు ఒకసారి కడుగు పోసుకోండి, ధ్యానం చేస్తే ఈ ప్రపంచం అంతా అద్దంలో స్పష్టంగా మన మొహం కనపడినంత బాగా మీలో కనపడాలి. ప్రపంచంలో ప్రతి ప్రాణితత్వం తెలియాలి. ఓహో ఈ ప్రాణులకు ఈ లక్షణాలు ఉంటాయి, వీళ్ళని ఇలా అయితే దగ్గరికి వెళ్ళి ఎప్పుడో చెయ్యి వాళ్ళని బాగు చేయొచ్చు అనే విషయం తెలియాలి. ఒక్కొక్క వ్యక్తికి పొగిడితే ఆనందం, వాటి చేత పరిచయించాలంటే పొగిడి చేయించాలట. అక్కడ వాడు తిట్టకూడదు, నేను చవటవి అన్నవా వాడు ఆ పరిచయం. కొంతమంది చెప్పారు కదా బలహీనత ఉంటుంది అనమాట, బాగా పొగిడితే డబ్బా కొడితే వాడు ఎంత పనినా చేస్తాడు. పని చేయించడానికి అలాంటి వాడిని ప్రశంసించి చేయించాలి. కొంతమందికి ప్రశంసలు పెట్టం, మీలాంటి వాడు అనమాట, అంతే నాదే ఉందండి అంతా మీదే అంటారు కాదు, కానీ తర్వాత ఏం చేస్తారో తెలియదు. కానీ అలాంటి వాళ్ళ దగ్గర పొగడతలు ఇష్టం లేని వాడి దగ్గర పొగడతలు లేకుండా చేయించాలి. ఎవరి చేత ఎలా పనిచేయించాలో తెలిసే టెక్నిక్కే దక్షిణామూర్తి యొక్క తత్వం అనమాట. దక్షిణామూర్తి తన మహామహిమ వల్ల ఏదైనా సాధింప చేసేటటువంటి వాడు అవుతాడు. సాధన చేయగా చేయగా సంకల్ప మాత్రం చేత వస్తువులను సృష్టించుకునే శక్తి వస్తుంది అంటారు. కొంతకాలం సాధన చేస్తే ఏదంటే అది అయిపోతుంది. అలాంటి వాళ్ళని మీరు
చూసే ఉంటారు లేక చూడండి. వచ్చే సంవత్సరానికి ఇక్కడ సత్యధర్మేశ్వరుడు ప్రతిష్ఠ అవుతుంది అంటే అయిందా లేదా? ఈ సంవత్సరం మీరు ఇక్కడ ఈ పని చేయాలంటే అవుతుందా లేదా? గ్యారంటీగా ఈ పని అవుతుంది అని కొంతమంది అన్నది ఎందుకు అవుతుందంటే సంకల్ప శక్తి. ఈ సంకల్ప శక్తి ఎందుకు వస్తుందంటే సాధన వల్ల వస్తుంది, వాక్ శుద్ధి కలుగుతుంది. దక్షిణామూర్తి యొక్క రక్షణ వాక్ శుద్ధి, ఇవ్వడము పుచ్చుకోవడం కూడా. శివుడి యొక్క దివ్య రూపం ఇది. ఈ రూపం పరీక్షలు చేసే రూపం. ఆ పరీక్షలు తట్టుకోవడం కొద్ది కష్టం. దత్తాత్రేయుడు ఎలా పరీక్షిస్తాడు, దక్షిణామూర్తి అలాగే పరీక్షిస్తాడు. పూర్వం కాళహస్తి ప్రాంతాన్ని యాదవరాజులు పరిపాలించేవారు. అందులో ఒక యాదవరాజు గారు పరమశివ భక్తుడు, వాడి మామూలు భక్తుడు కాదు. ఆయన దగ్గర ఇద్దరు నర్తకీయముడులు ఉండేవారు. ఈ నర్తకీయముడులకి శివుడు అంటే భక్తి ఏర్పడింది, బాగా నృత్యం చేస్తారు వాళ్ళు. ఆ నర్తకీయముడులకి ఎవరో చెప్పారంటే శివానుగ్రహం అంటే గుర్తు వస్తుంది. వాళ్ళు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించారు. మేము ఒక నియమం పెట్టుకుంటున్నాం, శివభక్తి పరుడైనటువంటి వాడు వచ్చి అడిగితే ప్రాణమైనా ఇస్తాం అని వాళ్ళు బోర్డు పెట్టుకున్నారు. ఇటు శివభక్తి కలిగిన వాడు వస్తే ప్రాణమైనా ఇచ్చేస్తాం. అలాగే ఎవరైనా శివభక్తి పరుడు వస్తే వాడు ఏమడిగితే ఇచ్చేవారు. అన్నం అడిగితే అన్నం ఇచ్చారు, బంగారం అంటే బంగారం ఇచ్చారు. వీళ్ళు నర్తకీమణులు కనుక రాజుగారి దగ్గర అప్పుడప్పుడు డాన్స్ చేస్తూ ఉండేవారు. రాజ నర్తకీమణులు ఏం చేసేవారు, పూర్వం మహారాజు గారి ఆస్థానంలో నృత్యం చేసేవారు. ఆ నృత్యానికి రాజుగారు పోలేనంత డబ్బు ఇచ్చేవాడు. ఆ డబ్బంతా వీళ్ళు శివభక్తి కలిగినటువంటి వాళ్ళకి దానం చేయడానికి వాడలేదు. అలా కొంతకాలం ఆ వ్రతం జరిగింది. ఈ నర్తకీమణులకి బాగా బొచ్చుగా జుట్టుండేదిట. వాడు నృత్యం చేస్తున్నప్పుడు జుట్టంతా నేలకు వెళ్ళాడేదిట. ఇంత జుట్టు ఉండేది, మొరకాలం వరే ఉండేదని చాలా మంది జుట్టు. ఇప్పుడు అన్ని కొత్తిమీర కట్టలు వచ్చాయి. ఆ రోజుల్లో మొత్తం నేలంతా చూపించేటట్టుగా ఉండేది జుట్టు అనమాట, పుండా జుట్టులాగా. ఓసారి ఏం జరిగింది, శివరాత్రి పర్వదినం వచ్చింది. రాజుగారు శివరాత్రి నాడు అర్ధరాత్రి వేళ లింగోత్సవ కాలంలో ప్రజలంతా ఈ కాళహస్తి ప్రాంతానికి వస్తారు. అందరూ గుళ్ళోకి వెళ్ళారు. గుళ్ళు అభిషేకం జరుగుతున్నప్పుడు జాగరణ చేసేవాళ్ళ కోసం శివపార్వతుల కళ్యాణాన్ని నృత్య రూపంలో అభినయించండి అని నర్తకీమణులకు కబురు పెట్టాడు. పూర్వకాలంలో జాగరణ కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టేవారు. ఈ డాన్స్ చేసేటటువంటి వాళ్ళు ఒకళ్ళేమో శివుడి వేషం, ఒకళ్ళేమో పార్వతి వేషం వేసుకునేవారు. ఇంకా కూడా ఉండే బృందం ఉండేవారు. దాంతో శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని అద్భుతంగా అభినయించేవారు అన్నమాట. అబ్బా తెల్లవారు ఆ శివపార్వతుల కళ్యాణం యక్షగాన రూపంలో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే చూస్తూ ఉన్నవాడు ఆనందంతో ఉండేవారు. ఆ విధంగా శివపార్వతుల కళ్యాణం చూస్తూ, నాటక రూపంలో చూస్తూ, నృత్య రూపంలో చూస్తూ, యక్షగాన రూపంలో చూస్తూ ఈ జాగరణం పూర్తి చేసేవారు. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళు. అంతేగాని రాత్రికి జాగరణం పేరు చెప్పి ఒకే టికెట్ పై రెండు సినిమాలు. ఆ సినిమాల్లో ఎంతసేపు కూడా ప్లూట్ 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 పాటలు కొట్టుకునేవాళ్ళు, చంపేవాళ్ళు, కొరకాడి ఏంటి సినిమాలు పెట్టుకుంటే ఏమో దెబ్బకుంటా మగలకుంటా. ఆ దెబ్బతో వీడు ఠాన్న తర్వాత మరకరికి పోతారు. అలాంటి సినిమాలు చూసేవారు కాదు. చూస్తే మంచి సినిమాలు చూడాలి. పాతకాలం సినిమాలు చాలా చక్కగా ఉమాచండి, గౌరీ శంకర్లు కాదు, అలాంటివి చూస్తే అంత బాగుంటుంది. ఏ నర్తనశాలలు మహానుభావులు అద్భుతంగా నటించేశారు వాళ్ళంతా, అంత చక్కని గానం ఉంటుంది. అవి చూస్తే మనకు నిజంగా కైలాసానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. పాతకాల సినిమాల్లో ఏదో చూసినా సరే ఘంటసాలు బతుకున్న ఆ కాలంలో ఉన్న సినిమాలు అంటే ఒక స్వర్గయోగం. అవి కాకుండా పిచ్చి సినిమాలు చూస్తే ఉపయోగం ఉంది. అందరూ ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తే చెప్పుకోండి, ఏడో రోజులు తెచ్చుకోవాలి కుదరదు. వ్యక్తి కలుగుతున్నాడు, ఏ పాట అర్థమైతే ఉంది, ఆ కొట్టుకోవడం ఏంటో తెలియదు. బాంబులు పేలిపోతుంటాయి గట్టిగా. వీడు రోడ్డు మీద పడితే కాలు విరిగితే చచ్చిపోతున్నాడు. వీడు కరోనా వస్తే చచ్చిపోయేవాడు, లక్ష మంది చంపేస్తాడు. అక్కడికి ఏం చేస్తాడో తెలియదు. చూసేవాడికి మొరలేకపోతే తీసేవాడికి మొరలే ఉందని నేను అనలేదు. వేదం వ్యాసులు వారు భవిష్య పురాణంలో చెప్తారు. కాబట్టి కాలం ఇలా అయిపోయింది. రాజుగారు శివరాత్రికి కళ్యాణానికి ప్రదర్శనకి ఈ నర్తకీమణులు కబురు పెట్టాడు. వాళ్ళు సాయంకాలం సంధ్యా సమయం అయ్యాక ఇక అక్కడ బయలుదేరదాం అనుకుంటూ ఉంటే సరిగ్గా సంధ్యా సమయానికి ఒక జంగమదేవుడు వచ్చాడు. మంచి పొడుగ్గా అందంగా ఉన్నాడు, 6.5-7 అడుగులు పొడుగున్నాడు, తెల్లగా ఉన్నాడు, జటాతోటాలు ధరించాడు, సోలం ధరించాడు, డబరు పని చేత్తో కొట్టుకుని డుబుకు డుబ్బు డుబ్బు డుబ్బుకొని వాయించాడు. జంగమదేవులు విచ్చేసాం ప్రత్యక్ష శిబులం సేవ చేసుకోండి అని కానీ వాడు వచ్చేసి అమ్మ బాబా శివభక్తుడు వచ్చేసాడని లోపలికి తీసుకెళ్ళాడు.
అప్పుడు ఆ జంగమదేవర ఎక్కడికి బయలుదేరుతారంటే రాజుగారు నృత్యాన్ని పిలిచారండి. అందుకని శివపార్వతుల కళ్యాణానికి వెళ్ళాలని కానీ మీరు బయట ఏం పోటీ పెట్టారు అన్నాడు. శివభక్తులు అడిగితే ప్రాణమైనా ఇస్తామని పేరు పెట్టాం, బోర్డు పెట్టాం అనగా నేను శివభక్తుడు వచ్చాను, మీ ఇద్దరు నాకు కావాలి, ఈ తలవారు నాతో గడపండి, ఇదే నేను కోరే కోరిక. ఇప్పుడు వీళ్ళకి వ్రతం ఏమిటి అడిగితే ఏదైనా ఇవ్వాలి. అక్కడ రాజుగారేమో నృత్యానికి రమ్మన్నాడు. ఎలా రాజుగారి దగ్గరికి వెళ్ళకపోతే మహా అయితే ప్రాణం పోతుంది, కానీ శివభక్తులు అడిగితే ఏదైనా ఇస్తామని మనం పెట్టుకున్న నియమాన్ని ఉల్లంఘించకూడదు అనుకున్నారు. అనుకుని అక్కడే ఉండిపోయారు. ఈలోపు రాజుగారు రెండు మూడు సార్లు కబురు పెట్టాడు, వీళ్ళు తలుపులు వేసేసుకున్నారు కాబట్టి తీయలేదు. తెల్లవారాక రాజుగారికి మండిపోయింది. ఈలోపు ఏదో అంతా ఏ హరిగా పెట్టాడు అనుకున్నాయి, కాలక్షేపం వేరే అయ్యింది. కానీ ఇప్పుడు వద్దంటే ఆ ఇద్దరిని పెడ రెక్కలు విరిచి తీసుకురండి అని భటులు పంపితే భటులు వచ్చారు. పొద్దుటే తలుపు తట్టారు. అప్పటికి జంగారదేవ నిద్రపోతున్నాడు కనుక అయ్యా వెళ్ళొస్తామని చెప్పేసి వీళ్ళు ఆ భటులతో వచ్చారు. భటులు వాళ్ళని బలాత్కారంగా చేతులు వెనక్కి విరిచి కట్టి మరీ పెట్టుకున్నారు రాజుగారు అధికారులు. రాజుగారు వాళ్ళని కోపంతో చూసి పరమ పవిత్రమైన శివరాత్రి పర్వదినాడు యక్షగాన ప్రదర్శన చెయ్యమని మీకు ఆజ్ఞాపిస్తే దాన్ని ఉల్లంఘించి ఇంట్లో ఎందుకున్నారని అడిగితే మా ఇంటికి జంగమదేవులు వచ్చాడండి, మేము జంగమదేవులను భక్తితో పూజిస్తాం కదండి, వాళ్ళ శివస్వరూపాలు కదండి, వాళ్ళ కోసమని మీ ఆజ్ఞను ఉల్లంఘించేవాడుగా అని మండిపోయింది. అంటే రాజాజ్ఞ కంటే ఆ శివభక్తులు ఎక్కువ అంటే శివభక్తులు ఎప్పుడు ఎక్కువ అన్నట్టు వాళ్ళు. దాంతో ఇంకో కోపం వచ్చింది. వీళ్ళు ఆడవాళ్ళు, పూర్వకాలంలో ఆడవాళ్ళకి శిక్షలు తీవ్రంగా వేయకూడదు అని ఒక నియమం ఉండేది. అప్పటి కాలం వేరు. ఈ ఆడవాళ్ళకి జుట్టు అంటే బాగా మమకారం. అసలు నర్తకిమణులకి జుట్టు కంటే గొప్ప అందం తెచ్చే వస్తువు ఉండదు. అసలు ఈ జుట్టు చూసుకునే వీళ్ళంత వ్యామోహం చదువుతున్నారు, నన్నగా గుడు కొరిగేంట్రా వీళ్ళకి అన్నాడు రాజుగారు. ఇది శిక్షక. వాళ్ళు వరవరా ఏడ్చారు, ఉరి శిక్ష వేసినా పర్లేదు కానండి, మా జుట్టు తీసేద్దండి బాబు, ఎంత పొడుగ్గా ఉంటుందో, మా జుట్టు చూసి అందరూ మమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు, లేకపోతే నాట్యం చేయాలంటే ఎలాగంటే సవరాలు పెట్టుకుని నాట్యం చేయండి, అంతేగాని మీకు జుట్టు ఉండదు, ఇదే మీకు శిక్ష అన్నాడే. ఎందుకంటే వీళ్ళు బలహీనత తెలుసు, జుట్టు గోలిగాడు అంటే వాళ్ళకి చాలా ఇష్టం, జుట్టు అంటే ఇష్టం, ఎవరికి దేని మీద ఇష్టం ఉందో దాన్ని తీసేసుకుంటే వాడిని చంపినట్టు ఉంది. అతనికి వెళ్ళడం గొలుసు అంటే ఇష్టం అనుకోండి, గొలుసు కొట్టేసి అయిపోయి చచ్చిపోతాడు గారంటీ. ఇక తర్వాత వేరే ఆత్మహత్య చేసుకోకలేదు, అదే తెచ్చిపోతాడు. అలాగే కొంతమందికి పెన్షన్ బాగా ఇష్టం అనుకోండి, ఆ పెన్షన్ కట్ చేసేవా ఇక వేరే గుడ్డి కూడా తెచ్చిపోతాడు. నా పెన్షన్ రెండు నెలలు పెన్షన్ కూడా అయిపోతాడు, ఎందుకంటే పెన్షన్లు అయితే ఉండలేడు వాడు, దాని మీద బలహీనత ఆయనకి. ఒక్కొక్కటి మైసూరు పాకం ఇష్టం, వాడికి ఎదురుకుండా అందరూ మైసూరు పాకం తిరిగి వీడి కొట్టించకపోతే అంటూ గుడ్డి అయిపోతాడు. ఎవరు బలహీనత పడుకుంటాడు. అలాగా వీళ్ళకి చుట్టంటే బాగా బలహీనత కనుక పూర్తి గుడ్డుకి ఎక్కించేసాడు. ఏడుస్తూ ఓడిగుడ్డుతో ఇంటికి వచ్చారు. అప్పటికి జంగమదేవులు గారు లేచి స్నానం చేసుకుని పూజామందిరంలో కూర్చున్నాడు. వీళ్ళు వచ్చారు, మహాత్మా నీ మీద అభిమానంతో జంగమదేవుల సేవ చేయాలనే బోర్డు పెట్టుకున్నాం కనుక ఆ నియమాన్ని ఉల్లంఘించకూడదనే ఉద్దేశంతో రాజుగారు ఆజ్ఞ ఉల్లంఘించాం, చూసారా మాకు శిరోమండలం అయిపోయింది, తలంతా నున్నగా అయిపోయింది, అమెరికా స్నానం చేసిన వాళ్ళ తలకేళలు అయిపోతుంది, మా తలకేళలు అయిపోయి బాగా నున్నగా తోమి బోర్లించిన రాగి మీద అయిపోయింది మా తలకేళ్ళు, వాళ్ళు ఏడిస్తే ఆయన నవ్వాడు. ఎవరన్నా అంతే వస్తున్నారు, మీకు జుట్టంటే అంత ఇష్టమా అని అడగ పౌరు స్వామి అన్నారట, ఇలా రండి అన్నాడు ఆయన. అని వాళ్ళ ఎత్తు మీద రెండుసార్లు టింగ్ టింగ్ అని కొట్టాడు, మెల్లగా కొట్టాడు, మరీ గట్టి కొట్టేది. కొన్ని చోట్ల డబ్బులు అయిపోతే సెట్టపాపని ఎత్తు మీద కొడతారు, అలా కొట్టకుండా కాస్త మెల్లిగా టింగ్ టింగ్ అని కొట్టగానే మొత్తం జుట్టు అంతా మళ్ళీ వాళ్ళకి జలజల కిందకి వేళ్ళాడుతూ వచ్చేసింది. ఎంత పూర్వం కంటే ఇంకా అందంగా మెత్తగా పొచ్చు పట్టుకుచ్చులో వచ్చేసింది అనమాట, అంత అందంగా జుట్టు వచ్చేసింది. వాళ్ళు ఆనందపడిపోయారు. రాజుగారు మళ్ళీ సాయంకాలం నృత్యానికి రండి, సవరం పెట్టుకురండి అన్నాడు. ఈసారి కనుక రాకపోతే కొరడాదమ్మలు కొట్టిద్దాం అని వీళ్ళు సాయంత్రం వేళ మళ్ళీ వెళ్ళారు. ఎంత జుట్టుతో ఎవర్రా జుట్టంతా ఒరిగించినా సరే ఎంత సవరాలు పెట్టుకున్నారంటే సవరాలు కావండి మహారాజా అంటారు. సవరాలు కాకపోవడం ఏంటన్నాడు ఆయన, క్షవరం అయ్యాక సవరం కాకపోతే జుట్టు ఎక్కడ చూస్తుందంటే చూసుకోండి అన్నారు వాళ్ళు. అప్పుడు రాజుగారు వచ్చి జుట్టు ఎట్టి లాగితే అది ఒరిజినల్ జుట్టు, ఊటి రావట్లేదు.
కొంచెం గింజుకుని లాగాడు గుంజాడు. ఎంత గుంజినా అది వరిదల కదా ఊడిరా ఉంటున్నాడు. ఆయనకి అర్థం అయిపోయింది మతిపోయి వృద్ధిట ఎంతమంది మహాసైనికుల మధ్యలో సభా మధ్యంలో వీరాధీయులు చూస్తూ ఉండగా, ప్రేక్షకులు చూస్తూ ఉండగా, జ్ఞానులు చూస్తూ ఉండగా నున్నగా మీ తలవెంటలు తీసేశారు. తీసేసిన తలవెంటలు పక్కనే ఉన్నాయి క్షవరం సవరం కట్టుకోవడానికి వీలుగా. అటువంటిది మీకు దృష్టి ఎలా వచ్చిందని అడిగితే, మహాత్మా మీకు ముందే చెప్పాను కదా అన్నారు. ఏం చెప్పారు మీరు అన్నాడు ఆయన. మా ఇంటికి నన్ను ఒక జంగమదేవుడు వచ్చాడు, ఆయన కోసమే మేము మీ దగ్గరికి రాలేదు. ఆ జంగమదేవుడు శివుడిగా భావించి అతనికి సేవ చేశాం, మీరేమో ఆగ్రహించారు, జుట్టు తీసేశారు. ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళాం. మరి ఎత్తి మీద ఇలా అన్నాడు ఆయన, వెంటనే ఒక జుట్టు వచ్చిందని కానీ ఈయన మతిపోయి వాడేవాడు మాంత్రికుడేమో అనుకుని ఇక్కడికి రమ్మన్నాడు. నా సభకి తీసుకురామంటే ఆయన అన్నాడు, మీ రాజుగారికి కావాలంటే ఎక్కడికి రమ్మను, నేను అక్కడికి రాను. ఆయన రాజు, నేను జంగమరాజుని, నేను భక్తరాజుని అన్నట్టు భటులు చేసేది లేదు. రాజు దగ్గరికి వెళ్తే ఎందుకు రాజుగారు దమ్మాని వచ్చిందంట. ఎందుకైనా వచ్చిందని తానే అక్కడికి వచ్చాడు. వచ్చి చూడగానే ఎదురుకుండా ఉన్న స్వామిని స్వతసిద్ధంగా యాదవరాజు చాలా భక్తుడు, వెంటనే అర్థమైంది అతడే శ్రీకాళహస్తీశ్వరుడు. చాలా పెద్ద కథ అయినా గుప్తంగా చెప్పాను. గుర్జటి కాళహస్తీశ్వర మహాత్ములు ఈ కథను అద్భుతంగా రాశాడు. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ దండ ప్రణామం చేసి, మహాత్మా నన్ను అనుగ్రహించావంటే ఆయన దక్షిణామూర్తి యోగి, ప్రతి ప్రాణిలో దేవతను చూడాలి, ఏ కారణం చేతనైనా నర్తకీయుడు నృత్యం చేయలేకపోతే ఆ మాత్రానికి ఆగ్రహించి జుట్టు తీర్చేశాడు. ఇవాళ జుట్టు కాబట్టి సరిపోయింది, రేపు పొద్దున ఎవడో తప్పు చేశాడు అనుకో, దాని వెనక ఉన్న కారణం ఏమిటి, వాడి నియమం ఏమిటి తెలుసుకోకుండా తల తీయించేస్తే తల వస్తుందా? జుట్టు అంటే కొన్ని ఆరు నెలల తర్వాత పెరుగుతుంది. నేను రాకపోయినా రేపు తల తీసావు, అప్పుడు నేను లేను, అప్పుడు ఆ తల ఎలా వస్తుంది? కాబట్టి ఒక పని చేసే ముందు బాగా ఆలోచించాలి, వ్యక్తి తప్పు చేశాడా తప్పు చేయలేదా. ఇంత పరిశీలన చేయనటువంటి వాడు రాజు కాడు. కాబట్టి జ్ఞానం వల్ల రాజ్యం పెరుగుతుంది, ధర్మం పెరుగుతుంది, అజ్ఞానం వల్ల రాజ్యం తరిగిపోతుంది, ప్రజలు అసహ్యించుకుంటారు. ఈ జ్ఞానోపదేశం చేయడానికి నేను వచ్చాను అన్నాడు. పరిపాలన చేసేవాళ్ళు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, విన్నవన్నీ నమ్మకూడదు, కళ్ళారా చూడాలి, చాలా జాగ్రత్తగా ఆచితూ చేయపడినా చెయ్యాలి, అదే జ్ఞానం అంటే. ఆ జ్ఞానం కలిగిన వాడే దక్షిణామూర్తి. ఆ సమర్థ నీకు ఇస్తానని కూర్చోబెట్టి అతనికి శివమహిమలు, లీలలు, కాళహస్తీశ్వర మహాత్మ్యాలు, దక్షిణామూర్తి యొక్క లక్షణాలు ఇవన్నీ వివరించి చెప్పాడు. చిట్ట చివరికి ఆ కావ్యం మనకి ఏమని చెప్పింది, మానవుడు ఒక పని చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యాలి, తొందరపడి చేసేటటువంటి పనులు భ్రష్టత్వాన్ని ఇస్తాయి. ఎవడన్నా మన మాట కాదంటే కోపం తీసుకోకూడదు. ఇప్పుడు ఆయనకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఈవిడికి అభిప్రాయం ఉంటుంది, మీకు అభిప్రాయం ఉంటుంది, నీ అభిప్రాయం వాడు కాదంటే కోపం ఇచ్చేస్తావా? మీ అందరూ చూస్తూనే ఉంటారు కదా, ఒక దేవాలయం అందులో కమిటీ వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కడికి ఒక్కో లక్షణం ఉంటుంది. ఒక్కొక్కడొచ్చి పద్మాగరి గారు ఉపన్యాసం పెడతా ఉంటారు, ఒకడు ఉందంటాడు. వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవటమే అందులో ఉన్న తత్వం. మన వాడ కాదన్నంత మాత్రం చేతనే బొగ్గుమరకుండా వాడికి నచ్చ చెప్పి మన దారిలోకి తీసుకునే ఉంటుంది జ్ఞానం అంటే. అటువంటి జ్ఞానం పొందాలంటే దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం దగ్గర ఉండాలి. మతి లేని వాడు వచ్చిన వాడికి పాఠం చెప్పాలట. విద్యార్థుల్లో రకరకాల విద్యార్థులు ఉంటారు, ఒక్కొక్కడికి చురుకుతనం ఉంటుంది, ఒక్కొక్కడికి కలుగుతనం ఉంటుంది. నిజంగా గురువులు అంటే అందరినీ చూసుకుని బాగా తెలివైన వాడిని విడదీయాలి, వాడికి ఏమో వేగంగా విద్య నేర్పాలి. మూర్ఖుడు ఉంటాడు, ఒక్కొక్క చెప్పాలి. అది మౌనం అంటే అక్కడ మౌన ప్రకటిత వ్యాఖ్య అంటే మందబుద్ధుల్ని కూడా దగ్గరకు తీసుకుని ఏదో వెళ్ళి వెళ్ళిగా ఒక్కొక్క అక్షరమే నేర్పి కంఠస్థం చేయించి బండపురను కూడా అరగదీసి గొప్పవాడిని చెయ్యాలి. మేధావులకు ఎలా పాఠం చెబుతున్నామో బండాడు కూడా చెప్పడం అంతే అవసరం. పూర్వం భీముడు అని పేరు కలిగిన కూడా ఒకడు ఉండేవాడు. వాడికి పేరు భీముడు, కానీ వాడేమో భీముడు లేకుండా బకాసురుడు లావుగా ఉండేవాడు. భీముడు బండగా ఉండేటట్టు, భీముడు చాలా అందంగా ఉంటాడు, సన్నని నడుగుతూ ఉంటాడు, ఆరోగ్యవంతుడు, చాలా బాగుంటాడు భీముడు అంటే, చాలా సుందరుడు. కానీ కర్మగారి మన సినిమాల్లో ఎంత పొట్టని వాడిని ఉండడం భీముడి కింద పెడతాడు. భీముడికి పొట్టి ఉద్యోగం చేస్తాడు, కింద కూర్చోలేని కనీసం. కాబట్టి భీముడితో పోల్చకూడదు ఎవరిని, బకాసురుడి శరీరం కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ కుర్రాడికి చదువు వచ్చేది కాదు, ఎంత చదివినా వాడికి జ్ఞాపక శక్తి ఉండేది కాదు.
రోజు చదివే వందే గురు పదద్వంతం అన్నాక తర్వాత ఏం గుర్తొచ్చేది అంటే ఇంచుమించుగా నా పురాణం గలవాడు అందరికీ తెలుసు కదా వందే గురు పదద్వంతం అవాంగ్మాన సుభచనం అంటారా లేదు రోజు ఇన్నిసార్లు గురు స్తోత్రం చేస్తే ఆ స్తోత్రాన్ని వెళ్ళి చెప్పంటే వందే గురు పదద్వంతం తర్వాత ఏంటండి అన్నా అంటే ఆ శ్లోకం కూడా గుర్తు రావట్లేదు వీడు అలాంటి మందబుద్ధి దాంతో అందరూ వీడు జడు మూర్ఖుడు వీడికి చదువు రాదు జ్ఞాపక శక్తి లేదు ఇలాంటి వాడు బతకడం దండగా అని తిట్టడం మొదలుపెట్టారు వాడికి బాధ కలిగేది నాకు అక్షరాలు రావు ఎక్కలు రావు లెక్కలు రావు చదువుకునేది ఏది గుర్తుండదు ఏది గుర్తుండలేదు ఇంకెందుకు నేను బతకడం అనుకుని ఒక రోజున ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు ఆ ఊళ్ళో అందరూ మంచినీళ్ళు తెచ్చుకునే ఒక చెరువు ఉంది ఆ చెరువుకి ఒక రేవు ఉంది ఆ రేవుకి మెట్లు ఉన్నాయి మెట్లు కట్టుకుంటూ రెండు వైపులా దిగడానికి వీరిగా ఒక గట్లు ఉంటుంది అనమాట ఇప్పుడు మనం మేడమెట్లు ఎక్కాలంటే బయట ఎక్కాలంటే చెట్లు వేసుకోవడానికి పక్కన లేదు అలాగే దానికి అటు ఇటు రెండు వైపులా రెండు గట్లు ఉన్నాయి ఆ గట్ల దగ్గర కింద నున్న చట్ట ఉంది వీడు అక్కడికి వచ్చాడు అందరూ ఉండగా దూకితే వీడు చావలేవారు కదా అందుకని మధ్యాహ్నం వేళకి అందరూ నీళ్లు ముంచుకెళ్ళిపోతారు ఆ టైంలో వంటల్లో భోజనాల్లో ఉంటారు ఆ టైంలో ఎవరు ఉండరు అప్పుడు ఈ చెరువులో దూకి తెచ్చుకోదాం అనుకున్నాడు ఒక ఆవిడ అక్కడికి వచ్చింది నీళ్లు ముంచుకోవడానికి వచ్చింది ఆవిడ వీడి ప్రయత్నం కనిపెట్టింది ఓహో వీడు చావాలనుకుంటున్నాడు కనిపెట్టింది ఆవిడ కొంచెం తెలివిరా ఆవిడ ఆవిడ దక్షిణమూర్తిని ఆవిడ వెంటనే ప్రేదారా ఆయన అని వీడు వచ్చాడు ఈ బిందిని ఆ చట్ట మీద పెట్టరాంది అంటే చుట్టూతో ఉన్న గట్టు ఉంటుంది కదా ఆ గట్టుకి అలా దెమ్మ ఉంది ఆ దెమ్మ మీద పెట్టంటే వాడు అక్కడ పెట్టాడు పెట్టాక మరే ఈ దెమ్మ మీద ఎదుగురా గొయ్యి ఏర్పడింది అని ఆ దెమ్మ మీద అనుకుంటా గొయ్యి ఏర్పడింది అందులో కొండ పెడితే కొండ ఉండిపోతాను వాడు బింది అంటే వాడు అన్నాడు తెలియదా ఆంటీ రోజు బిందులు పెట్టగా పెట్టగా అరిగిపోయి బండరాయి గొయ్యి ఏర్పడింది అన్నాక చూసావు కదా బండరాయి మీద రోజు బింది పెట్టగా పెట్టగా అక్కడ ఆ గుంటలో మేము బిందులు హాయిగా పెట్టుకోగలుగుతాం బింది అటు ఇటు పడిపోకుండా ఉంది బిందితో అరగొడితే బండరాయి కూడా అరిగింది నీ బుర్ర బండరాయి కట్టి కట్టిదట్టావా అంటే వెంటనే వీడికి జ్ఞానోదయం అయింది తన కోసమే చెప్పిందని అర్థమైంది అప్పుడు ఆవిడ మళ్ళీ అర్థం ఏమంది ఆయన రాళ్ళు కూడా అరగదీస్తే అరుగుతాయి మన బుర్ర కూడా సాధన చేయగా చేయగా అరుగుతుంది అంటే జ్ఞాపక శక్తి లేదు లేదనుకోవడం కాదు నువ్వు రోజు దాన్ని చదువు వందే గురు పదార్థంతో ఈ శ్లోకం ఇవాళ 10 సార్లు చదువు గుర్తు లేదు మర్నాడు 20 సార్లు చదువు అప్పుడు గుర్తు రావట్లా ఆ 300 సార్లు చదువు గ్యారంటీగా వస్తుంది బండ బుర్ర జ్ఞానంతో కూడిన బుర్ర అవుతుంది బండే అరుగుతుంది బుర్ర కదా ప్రయత్నం చెయ్యాలి ఒకవేళ జ్ఞాపక శక్తి లేదనుకో చూసి చదవడం మొదలెట్టు కొంతకాలం ప్రయత్నం చెయ్యి అందరికీ చదువే రావాలని లేదు ఇంకొక వృత్తిలో రాణిస్తారు కొంతమంది ఎవరు ఏ వృత్తిలో రాణిస్తారో అది తెలుసుకుని అందులో ప్రవేశించడం ఇంకా గొప్ప జ్ఞానం కొందరికి వ్యవసాయం ఇష్టం కొందరికి నీళ్లు పోయడం ఇష్టం కొంతమందికి కబాడీ ఇష్టం కొంతమందికి దొంగతనం ఇష్టం ఎవరికి ఏది ఇష్టం తెలుసు దొంగతనంలో మొత్తం ప్రవేశించు ఈ విధంగా అందరూ కేవలం టీచర్లు ఎవరు కదా అందరూ ఒకే రకమైన సాఫ్ట్వేర్ ఇవ్వకూడదు కదా కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ముందు చదువు ప్రయత్నించు కొంత విద్య నేర్చుకో నీకు దేని మీద ఆసక్తి ఉందో కనిపెట్టు ఆసక్తి కలిగిన వృత్తి నేర్చుకో అన్నది ఆవిడ అప్పుడు వాడికి జ్ఞానోదయం అయింది వెంటనే అలాగే చేశాడు వాడికి బాగా చెట్లు ఎక్కి చెట్లు యొక్క పొలంలో కొయ్యటం వాటి చిత్రీ పట్టడం వాటితో మంచాలు తయారు చేయడం ఇష్టం ఆ వృత్తిలో నడించాడు తర్వాత వాడు ఇదే మనకి మేధా దక్షిణామూర్తి చెప్పిన మాట నాయనలారా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క చురుకుతనం ఉంటుంది ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఆ లక్షణం కనిపెట్టి వాడికి పాఠం చెప్పండి వాడికి ఇష్టమైనటువంటి వృత్తి వాడికి నేర్పండి జ్ఞాపక శక్తి లేనంత మాత్రం చేత వాడు ఆక్షేపించి అసలు చదువుకు దూరం చేయకండి స్కూల్లోకి రాగానే బండబుద్ధి తిట్టకూడదు ముందు వాడి టెక్నిక్ గా వాడిని మనం వశం చేసుకోవాలి వాడికి పాఠం చెప్పే ప్రక్రియ మనం నేర్చుకోవాలి ఎవరికి ఎలా బోధించాలో అలా బోధించి ప్రతి వ్యక్తిలో ఉన్న సుగుణాలు బయటికి తీయండి ఇది మనకి దక్షిణామూర్తి స్కాంద పురాణంలోని దక్షిణామూర్తి కథలో సూచించినటువంటి సూచన ఇవన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎప్పటికోకప్పటికీ మనం కూడా జ్ఞానం పొందుతాం ఈ ప్రపంచంలో కారణ జన్ములు కానివాడు అక్కడ లేడని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనందరం కారణ జన్ములే
ప్రతి వ్యక్తిలోనూ ఒక సుగుణం ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోవడం కూడా టెక్నిక్ ఉంది. చివరికి ఒక చిన్న కథ చెప్పేస్తాను. అప్పాజీ అంటే మహామంత్రి తిమ్మరుసు, ఆయన అంతటి వేధాలు మొరబడలేడు. అట్టమైన వాడు చెప్ప ఆఖరికి పనికిరాని వస్తువు చెప్ప కూడా పని చేయవచ్చని వాడే అలా ఎలా కుదురుతుంది అన్నాడు కృష్ణదేవరాయలు. సమయం వచ్చినప్పుడు నిరూపిస్తాను అన్నాడు తిమ్మరుసు. ఇలా ఉండగా ఒకసారి బహమనీ సుల్తానుల రాజ్యం దగ్గర నుంచి ఒక కుర్రాడు అక్కడ తురకాడ దగ్గర బతకలేక కృష్ణదేవరాయలు ఉన్నటువంటి విజయనగరం కేసి ప్రయాణం అయ్యాడు ఏదైనా ఉద్యోగం చూసుకుందామని. వాడికి షార్ట్ టెంపర్మెంట్, చాలా కోపం ఎక్కువ, తేడా వస్తే చనిపోయేస్తాడు ఎవడిని, అంత కోపిష్టి వాడు, మూర్ఖుడు. వాడు కత్తి తిప్పడం బాగా వచ్చు. వాడు నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ విజయనగర సామ్రాజ్యానికి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో పల్లెటూరులో ఆగాడు. ఆ రాత్రి పూట అక్కడ ఒక అరుగు మీద పడుకున్నాడు. అది పెద్ద పెంకుటిల్లు, పొలం చూసారా పెంకుటిల్లుకి ఇలా చూరు బయటపడ్డేది, అరుగులు ఉండేవి. బయట ఎవరైనా బాటసాగులు వస్తే రాత్రిపూట అరుగుల మీద పడుకునేవి. ఇప్పుడు పడుకొని వచ్చేవారు, అంతేగాని మార్గం మీద పడుకున్నామంటే డామని కాల్ చేసేవారు కదా. ఇప్పుడు పొరపాటు బయట కూడా వచ్చి తలుపు తిరిగి కాల్ చేస్తారు. అప్పుడు నమ్మకాలు వేరు. ఆ అరుగు మీద పడుకున్నాడు. ఆ ఇంటి ఆయన ముసలాయన, ఆయనకు ఒక కొడుకు, కోడలు, భార్య అందరూ ఉంటారు లోపల. ఈ ముసలాయనకి కొంచెం వయస్సు పెరగడం వల్ల దగ్గు వస్తుంది. దగ్గు తట్టుకోలేక ఆయన అరుగు మీదకి వచ్చాడు. ఈ అరుగు మీద వీడు పడుకున్నాడు. అరుగు మీదకి వచ్చాయన తెగ దగ్గేస్తున్నాడు. వీడికి దగ్గంటే ఎలర్జీ అంటుంది. దగ్గరు అన్నట్ట ముసలాయన. ఆయన మండిపోయింది, నా ఇంటికి వచ్చి నా అరుగు మీద రూపడుతుంది, నన్ను దగ్గర ఉంటారా అన్నట్ట. నాకు దగ్గంటే ఎలర్జీ, దగ్గు అంటే తగ్గం దగ్గుతాను అన్నాడు. ఆయన రెండు మూడు సార్లు హెచ్చరించి అమాంతంగా కత్తిసో కొడుకు కూడా చంపేశాడు. దెబ్బపై చచ్చిపోయాడు ముసలాయన. దాంతో కొడుకు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేసి వాళ్ళంతా వచ్చారు. వీడు పారిపోవడం లేదండి, నాకు తేడా వస్తే చంపేయడం లక్షణం అన్నట్టు. దగ్గతన్నాను, ఇప్పుడు దగ్గాడు. దాంతో దగ్గు దగ్గవలసిన అవసరం లేకుండా పైకి పంపేశాను, ఇంకా దగ్గడు వాడు. దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కడరెక్కలు విరిచికట్టి మర్నాడే విజయనగర సామ్రాజ్యానికి తీసుకెళ్ళారు. ఆ రోజు 10 గంటలకి ఇలాగే కృష్ణదేవరాయలు వారి సింహాసనం మీద కూర్చున్నారు, పక్కన అప్పాజీ మహామంత్రి కూర్చున్నారు, భొట్లంతా కూర్చున్నారు. ఈ భొట్లు వచ్చి ఏమంటో కేసు వచ్చిందండి అని విషయాన్ని తీసుకొచ్చారు అప్పాజీ దగ్గరికి. జరిగిందంతా అన్నాడు అప్పాజీ. కృష్ణదేవరాయ ప్రభు ఏం చేద్దాం అన్నట్ట. ఒక అరుగు మీద పడుకుని ఆ ఇంటి వాడు వానలు దగ్గుతుంటే నరకముందు చూడకుండా చంపేస్తాడు వీడు. వీడికి మరణశిక్ష, శిరశ్చారం అన్నాడు రాయలు. అనగానే అప్పాజీ వద్దండి అన్నట్ట. అప్పాజీ ఏం చెప్పినా వింటాడుండే. అసలు అప్పాజీ ఏం చెప్పినా వినాలి. భక్తులు ఎప్పుడు కూడా అప్పాజీ చెప్తే ఏం చేయాలి, వినాలా? మరి వింటామని చెప్పడం పట్టింది. అప్పాజీ ఇక్కడ ఉన్నారా, ఇక్కడ నుంచి ఉన్నారా, వద్దా మరి అని మేధాదక్షిణం. అలాగే అన్నాడు ఆయన, వీడికి ఉరి శిక్ష లేదు, మరణ శిక్ష లేదు, నా దగ్గర అంగరక్షకుడు ఉద్యోగం ఇస్తున్నాను అన్నట్టు. వీడికి మంచి భోగం, మంచి జీతాలు, మంచి ఇల్లు, మళ్ళీ కొత్త ఇల్లు, టెక్సాస్ డాలస్, పాతకాలం డొక్కు కంపు కాకుండా కొత్త కంపు ఇస్తున్నాను అన్నట్టు. దాంతో ఆ చచ్చిపోయిన ముసలాయన కొడుకులు ఉంటారు కదా, కొడుకు కోడలు వాడతా, అన్యాయం అన్యాయం అని తెలిసాను. అప్పాజీ ఏం చేసినా దాని వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడకండి, ఆయన తీర్పు అంతే. శిరోధర్ గారు వాళ్ళు ఏడుస్తూ పోయారు, ఎంత అన్యాయం ఇది, మా నాన్న చతురుడు ఉద్యోగం ఇస్తారా, మంచి బిల్డింగ్ ఇస్తారా, పైగా అంగరక్షకుడిగా పెట్టుకుంటాడు అప్పాజీ అని పాప వాళ్ళు అప్పాజీని పెట్టుకుంటూ వెళ్ళిపోయారు లోపల. పైకంటే బాగుండదు కదా. కృష్ణదేవరాయలు ఏమి మాట్లాడాడు, సంవత్సర కాలం ఈ దుర్మార్గుడికి మంచి భోజనం పెట్టాడు. వాడిని కొడుకు కంటే ఎక్కువ చూస్తున్నాడు. వాడికి ఎంత ప్రేమ వచ్చేసింది అప్పాజీ అంటే, ఆయన కోసం ప్రాణమైన ఇచ్చేయటం మొదలు పెట్టేసి అంత ప్రేమ వచ్చేసింది. నేను నిజంగా పొరపాటే చేశాను, పొడి చేశాను ఆ భూస్వామిని. ఇంకోటి ఎవడనైతే తలకే నరికేవాడు, మహానుభావుడు తిమ్మరుసు నాకు ఎంతో ఉపకారం చేశాడు. ఆయన రోజు తిమ్మరుసు కోసం దండం పెట్టి ఆయన కోసం పూజలు చేసి ఆయన దగ్గర కత్తి కూర్చుని నిలబడేవాడు. ఎవడన్నా మా తిమ్మరుసులకు వచ్చారో నరికేస్తాను. ఇలా ఉండగా బహమనీ సుల్తానులకి ఒక సేనాపతి ఉన్నాడు. ఐదుగురు తెలుసుగా, బహమనీ సుల్తాన్ అంటే బేరారు, బేదరు, బిజాపూర్లు, ఈ విధంగా 5 సామ్రాజ్యాలు. అవన్నీ పరమ భయంకరం. ఇప్పటికీ కర్ణాటకలో దరిద్ర కోసాల వాడు ఎదుగుతూనే ఉన్నారు. వాళ్ళే అడ్డమైన వాడికి ఓట్లు వేసి ఎగ్జిట్ చేసేవాడు. ఇంకోటి పద్మాన్ని పాడు చేస్తున్నారు వాడు.
సేనాధిపతి ఉన్నాడు వాడు కృష్ణదేవరాయలు తిరుగుతూ ఉత్తరం రాశాడు, మేము కృష్ణదేవరాయలు అంతా చూస్తామని. వెంటనే మన తిబ్బర్స్ గారు, మరి ఆయన కృష్ణదేవరాయల జోలికి రావద్దని, వస్తే బాగుండదని హెచ్చరిస్తున్నా నేను. ఆ బీజాపూర్ సుల్తాను సేనాధిపతి దగ్గరికి వెళ్ళి కృష్ణదేవరాయలతో యుద్ధం మంచిది కాదని హెచ్చరించిరా, నువ్వే దోతగా వెళ్ళాను కానీ అలాగేనని వీడు టింగ్ టింగ్ అని లెటర్ పెట్టుకుని, నేను కృష్ణదేవరాయల ఆస్థాన మంత్రి అయిన కులగురు అయిన అప్పాజీ అంగరక్షకుడిని వచ్చాను సేనాధిపతి గారి దగ్గరికి తీసుకెళ్లారు వాడు. వీడు ఏ సేనాధిపతి, మా కృష్ణదేవరాయలతో యుద్ధానికి వస్తాడు, ఆయన మహానుభావుడు యుద్ధానికి రావద్దని హెచ్చరించమన్నారు, మా అప్పాజీ అనగానే వాడికి మండిపోయింది ఆ సేనాధిపతి. అప్పాజీని తిట్టాడు, కృష్ణదేవరాయలు తిట్టాడు, వాడు సుంటలో పెంటలో అంటూ ఉంటే అమాంతంగా వీడికి పౌరుషం పడుకొచ్చేసింది. మా అప్పాజీని తిడతామంటారా అని కనిపిస్తున్న పొడుపు చెప్పేసి ఒక్క దెబ్బకి సేనాధిపతి చచ్చిపోయాడు. ఆ సేనాధిపతి ఆ రేడియో ప్రయత్నిస్తున్నారు అప్పాజీ వారు, వీడు ఒక్క దెబ్బ పొడి చంపేశాడు దొరకగా వెళ్ళి, దాంతో వెనక నుంచి వచ్చేసి వాడు పట్టుకొని వీడు చంపేశాడు. వీడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు. మర్నాడు అప్పాజీ వారు సభ చేసి ఆ చచ్చిపోయిన ఆయన కొడుకులు పిలిపించి, చూశారా ఆయన నిజంగా వాడికి మరణశిక్ష విధించాలి అలాంటి వాడికి, కానీ మరణశిక్ష విధిస్తే అది పరిష్కారం కాదు, వాడు ఎంత మూర్ఖుడో అంత ఉపకారం చేయగలడని కనిపెట్టాను నేను, అందుకే వాడిని కన్నకొడుకులో పోషించాను. ఆ వ్యర్థ ప్రాణి ఇంతకాలం తిరిగిన దగ్గర కృతజ్ఞత చూపించాడు, వాళ్ళు చాలా సుగుణం ఉంది, వాడు చావడం నాకు కొంత బాధే కానీ వాడి వల్ల దేశానికి ఎంత ఉపకారం జరిగింది. మానవ మాతృడు చంపడానికి వీలు కాని ఒక ఒక సేనాధిపతిని ఒక్కదొక్కటి చంపొచ్చేసాడు. అదే నిజంగా వాడు చేసిన అపరాధానికి మరణశిక్ష విధించుంటే వాడు చచ్చేవాడు తప్ప ఈ సేనాధిపతి చచ్చేవాడు కాదు. వాడు చచ్చాడు, సేనాధిపతి చచ్చాడు, మనకి సగం పెట్టాలి. దెబ్బకి మళ్ళీ కృష్ణదేవరాయలు బతుకుండగా బహమనీ సుల్తాన్లు సాంప్రదాయకేసి కదిపించలేదు. మళ్ళీ తిరుమల రాయలు వచ్చాక వాళ్ళు వచ్చి మీదపడ్డారు. అడియ రామరాయలు వచ్చినప్పుడు అడియ రామరాయలు కృష్ణదేవరాయలు బావమని దొరికాడు, చాలా గొప్ప వీరుడు. ఆయన దేవులని ఈ బహమనీ సుల్తాన్లు అందరూ ఐకమత్యంతో వచ్చి, త్వరకాడు ఎప్పుడు ఐకమత్యంతో ఉంటారు, హిందువులకు ఐకమత్యం ఉండదు కనుక చచ్చిపోయినట్టు కనుక వేరే విషయం. మళ్ళీ కృష్ణకేశ్వరుడు రాలేదు కాబట్టి ఏం చెప్తారు ఇందులో, పరమ నీచుడు తొంటరి పాపాత్ముడైన వాడిలో కూడా ఏదో శక్తి ఉంటుంది, ఆ శక్తి కనిపెట్టి వాడిని దేశోపకారానికి దేశానికి ఉపకారం చేసే వాడిగా మార్చుకుని దేశ ఉపకారం చేయించటమే వేదాలక్షణం. ఈ తెలివితే అట్లా ఉపాసనాలు ఉంటాయి. అప్పాజీ అంత ఒక్క ఉపాసకుడు కాబట్టి, దక్షిణామూర్తి ఉపాసకుడు కాబట్టి, ఆయన బతుకున్నంత కాలం ఆయన ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఒక్కడు కృష్ణదేవరాయల కేసు కదే చూశారు, చూడలేదు మరి. కాబట్టి మన వెండం కాకుండా మన పిల్లలు అలా తయారు చేయాలి, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ బయటికి తీయాలి, మనలో ఉన్న ఈ కోపాదులు ఉపసంహరించుకోవాలి, తెలివితేటలతో పనిచేయాలి. రేపు పొద్దున ఎప్పుడైనా నేను సత్యనారాయణ గారు పొగిడితే నువ్వు బాధపడుతుంది, నేను పొగిడితే ఆయన బాధపడకూడదు, అసలు ఆయన ఏం చేశాడండి, ఆయన ఎందుకు పొగుడతారని. ఈ విధంగా అందరూ ఐకమత్యంతో ఉండి వేదాదక్షిణామూర్తి లక్షణాలతో పైకి వస్తారని మీ అందరికీ అనేక మంగళాశాస్త్రాలు చేస్తున్నాం.